ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಸಿದ್ಧಿಂ ಪ್ರಾಪ್ತೋ ಯಥಾ ಬ್ರಹ್ಮ ತಥಾಪ್ನೋತಿ ನಿಬೋಧಮೇ ಸಮಾಸೇನೈವ ಕೌಂತೇಯ ನಿಷ್ಠಾ ಜ್ಞಾನಸ್ಯ ಯಾ ಪರಾ. ರೆಂಡು ವಿಷಯాలు ఈ శ్లోకంలో మనకి స్పష్టమవుతూ ఉంటాయి. మొదటిది సిద్ధి. సిద్ధి అంటే ఒకటే సిద్ధి, ఇంకా మిగతా సిద్ధులన్నీ కల్పితములే. గాల్లో ఎగరడాలు, నీళ్లలో పాకడాలు, ఈ సిద్ధులన్నీ కల్పితములే. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎగురుతున్నారు కదండి గాల్లోనూ. ఉడాన్ అని వచ్చింది, ఉడాన్. హవాయి చెప్పల వాలాభి హవాయి జహాజ్ మే జా రహా హై అని అన్నారు నరేంద్ర మోడీ గారు. కాదు ఈ రోజుల్లో అందరూ హవాయి చెప్పల వాళ్ళు కూడా, అంటే సింపుల్ పీపుల్ కూడా గాల్లో ఎగురుతున్నారు, నీటి అడుగున వెళ్తున్నారు. సబ్మెరీన్ అని ఉన్నది కాబట్టి అవి సిద్ధులు ఎలా అవుతాయి? నీటి అడుగున కూర్చోవచ్చు వెళ్ళి. మీరు సబ్మెరీన్ ఒకటి కొట్టుకుంటే నీటి అడుగున ఒక నెల రోజులు కూర్చుని పైకి రావచ్చు. అది సిద్ధి అయింది కాబట్టి అవి కాదు సిద్ధులు. సిద్ధి ఏమిటంటే మీ మనస్సు శాంతముగా ఆత్మవిచారక్షమముగా నుండుట, అది సిద్ధి. ఇందు ఆ పాయింట్ క్లియర్ అవ్వాలి. ఇంకా అంతకంటే వేరే సిద్ధి ఏమీ లేదు. ఒకసారి ఆ సిద్ధి మీకు లభించిన తర్వాత ఇంకా ఈశ్వర సాక్షాత్కారము. ఈశ్వర సాక్షాత్కారం అంటే ఈశ్వరుడు వచ్చి మీ ముందు నిలబడి, మీ ముందు నిలబడి చప్పట్లు కొట్టడాలు అలాగే ఉండదు. లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళి ఈశ్వరుడితో కలిసి డ్యాన్స్ చేయడాలు అలాగే ఉండదు. మీరు అలా ఉంటుందని ఊహించుకుంటా ఉంటే మనకేం అభ్యంతరం లేదు, అలా ఏమి ఉండదు. ఈశ్వర సాక్షాత్కారం అనేది ఆత్మరూపముగా మాత్రమే సంభవమవుతుంది. మీ ఆత్మయందు మీకు అనుభవానికి వచ్చే, అంటే మీ యందు మీకు అనుభవానికి వచ్చే పరిచ్ఛేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీ యొక్క పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఆ పూర్ణత్వానికే ఈశ్వరుడు అని పేరు. కాబట్టి దాన్నే ఆత్మజ్ఞాన నిష్ట అని అంటారు. కాబట్టి ఆ సిద్ధి అంతఃకరణము ఆత్మజ్ఞాన నిష్టకు యోగ్యముగుట అనే సిద్ధి. ఆ సిద్ధి లభిస్తూనే ఆత్మజ్ఞాన నిష్ట, ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి టాపిక్. ఆత్మజ్ఞాన నిష్ట మీకు ఎలా లభిస్తుంది అంటే ఆ సిద్ధి ఎలా లభిస్తుంది? సిద్ధి లభించాక ఆత్మజ్ఞాన నిష్ట ఏ రూపంగా ఉంటుంది? అదంతా కూడా తరువాత శ్లోకాల్లో రాబోతోంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఈ ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఏమిటో మనం చూస్తున్నాం. సో ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఏమిటో తెలుసునండి. అనాత్మనిష్ట లేకుండుటయే ఆత్మజ్ఞాన నిష్ట. ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? వీధిలో తిరగడం మానేస్తే ఇంట్లో ఉన్నట్లే అవుతుంది. కాబట్టి ఈ అనాత్మనిష్టను మీరు విడిచిపెడితే సరిపడుతుంది. అనాత్మ అంటే ఏమిటి? బయట ఉండే ఆకారములు, భేదములు, బయట ఉండే పరిచ్ఛేదము. పరిచ్ఛేదం అంటే ఆకారం అనుకుంటుంది దానికి. ఆకారము అది ఫిజికల్ భౌతికమైన ఆకారము కావచ్చు, లేక మానసికమైన ఒక ఆకారం, అంటే ఒక ఐడియా, ఇది ఇలాగా అదల్లాగా అని ఒక ఐడియా, అదే దానికి ఆకారము. ఎప్పుడైతే మీరు ఆకారాలు పెట్టారో ఒకదానికంటే ఇంకొకటి భిన్నంగా ఉంటాయి. ఒక ఆకారము కంటే ఇంకొక ఆకారము భిన్న భిన్నంగా ఉంటాయి, అదే భేదం. ఈ భేదం అంతా కూడా ఎప్పుడైతే భేదము వచ్చినదో దానివల్ల రాగద్వేషాలు వస్తాయి, దాన్ని బట్టి ధర్మాధర్మములు వస్తాయి, దాన్ని బట్టి సుఖ దుఃఖములు వస్తాయి. ఆ సైకిల్లో తగులుకొని సంసారంలో ఉంటారు. ఆ భేదమునందు ఎప్పుడైతే మీకు అటాచ్మెంట్ లేకుండా పోతుందో, ఈ ఆకార వికార ప్రకారముల యందు ఆసక్తి ఎప్పుడైతే తొలగిపోతుందో, అప్పుడు మీరు మీ స్వరూపమునందు నిలిచి ఉంటారు. అదియే జీవన్ముక్తి. చాలా సరళమైన విషయం. ఈ ఆత్మజ్ఞాన నిష్ట అనే దాని గురించి కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఏషామపి నిరాకారం జ్ఞానం అప్రత్యక్షం తేషామపి
జ్ఞానవశ ఏవా జ్ఞేయావగతి ఇది జ్ఞానం అత్యంతం ప్రసిద్ధం సుఖాదివదేవ ఇత్యభ్యుపగంతవ్యం. కొంతమంది ఏమని వాదిస్తారంటే జ్ఞానమునకు ఆకారము లేదు, జ్ఞానమునకు ఆకారము ఉండదు. తర్వాత జ్ఞానము ప్రత్యక్షము కాదు అని వాదిస్తారు. అయితే పెద్ద విషయం ఏం కాదు, ఇదంతా కవర్ చేసినాము. ఆ రకంగా అంగీకరించినప్పటికీ కూడా జ్ఞానమునకంటూ ఆకారం ఉండదు. ఇప్పుడు ఘటానికి ఆకారం ఉంటుంది తప్ప ఘట జ్ఞానానికి ఆకారం ఏముంటుంది అని అలా వాదిస్తారు. తర్వాత ఘటం ప్రత్యక్షం అవుతుంది తప్ప ఘట జ్ఞానం ఏం ప్రత్యక్షం అవుతుంది అని అలా వాదిస్తారు. కాబట్టి ఎవరైతే జ్ఞానము వేరు జ్ఞేయము వేరు అని విడదీసి పెట్టుకుని జ్ఞేయమునకు ఆకారము ఉండుట ప్రత్యక్షముట ఇత్యాదులు సంభవం అవుతాయే తప్ప జ్ఞానమును జ్ఞానమునకంటూ ఆకారము ఉండదు, అది ప్రత్యక్షము కాదు అని వాదించారనుకోండి, కొని అలాగే స్వీకరించండి. అలా స్వీకరించినా కూడా మీకు జ్ఞేయము యొక్క అనుభవం, జ్ఞేయముంటే తెలియబడేది, జ్ఞేయము యొక్క అనుభవము జ్ఞానమునకు వశమయ్యుండును అని చెప్పక తప్పదు. ఏమంటే ఘటపటాదులు, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టేస్తే అయిపోతుంది. నేను కృతార్థులను అవుతాను, మీరు కృతార్థులు అవుతారు. గత ఆరు క్లాసుల నుంచి అప్పటి నుంచి ఓపిక పడుతూనే ఉన్నారు, మనం బయటపడిపోతాం, ఈ మల్ల యుద్ధం నుంచి బయటపడిపోతాం. ఓకే, ఎందుకంటే మరి ఏం చేద్దాం, ఇదేమో పురాణ కాలక్షేపం కాలేదు, మరి ఇది వెంకటాచల మహాత్మ్యం అయితే సమస్య ఉండదు, అలాంటిది కూడా కాదు కాబట్టి కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞేయమునకు ఆకారం ఉంటుంది, జ్ఞేయము అంటే తెలియబడేది, దానికి ఆకారం ఉంటుంది, ఘటపటాదు అవి ప్రత్యక్షం అవుతాయి తప్ప జ్ఞానమునకు ఆకారం ఏంటండి, జ్ఞానం ప్రత్యక్షం కూడా కాదు అని వాదిస్తారు. సరే కానివ్వండి, దాంట్లో పెద్ద ఇప్పుడు దానికి అబ్జెక్ట్ చేసేది ఏమీ లేదు. ఘటానికి ఆకారం ఉందే తప్ప ఘట జ్ఞానమునకు ఆకారము లేదు అని ఎవరైనా అన్నట్లయితే దాని మీద మనం కొట్లాడాల్సిందేమీ అభ్యంతరం లేదు. ఓకే, మంచిదే. ఆ సందర్భంలో కూడా జ్ఞేయము యొక్క అనుభవము జ్ఞానముపై ఆధారపడి ఉంటుందంటావా ఉండదంటావా? జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది అని మీరు అంగీకరించక తప్పదు. కాబట్టి జ్ఞానమునకు వశమై జ్ఞేయము యొక్క అనుభవము ఉండును అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ జ్ఞానము అత్యంత ప్రసిద్ధమైనది అవుతుంది తప్ప ఎక్కడో మీకు దూరంగా ఉన్నది అన్నడూ కాదు. ఆ జ్ఞానమే ఆత్మ అని అన్నట్లయితే ఆ జ్ఞానము అత్యంత ప్రసిద్ధము అని చెప్పక తప్పదు. దూరంగా ఉన్నది, దాన్ని పట్టుకునేందుకు ఏదో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని మీరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు సుఖము అనేది ఉంది, సుఖము మీకు అనుభవానికి వస్తుందా లేదా? అనుభవానికి వస్తుంది. దుఃఖము అనుభవానికి వస్తుంది, అలాగే జ్ఞానం కూడా అనుభవానికి వస్తూనే ఉంది. కాబట్టి అనుభవానికి వచ్చేదాని గురించి ప్రయత్నం అంటే సహజంగానే ఏదైతే అనుభవానికి వస్తూ ఉన్నదో దానికోసం ప్రయత్నం చేయడం, అది ఎక్కడో దూరంగా ఉందనుకోవడం, ఆ జ్ఞానము నుండి నిలిచి ఉండుట అంటే నిష్ఠ అనేది సంభవము కాదని తీర్మానించుట, ఇదంతా కూడా పోసాగదు. కాబట్టి మీరు ఎటువంటి వాదాన్ని వినిపించినా జ్ఞానం అనేది మీ స్వరూపమే కనుక మీ స్వరూపం మీకు దూరంగా ఉండడం అనేది సంభవము కాదు కనుక మీరు మీ స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకుని దానిపై ఇతరమును అధ్యారోపము చేయకుండా ఉంటే మీరు ఆత్మనిష్ఠులుగానే ఉండిపోతారు. సరళంగా చెప్పాలంటే మీరు సంసారమునందు ఎంత బలంగా తగులుకొని ఉంటే అంత దూరం అయిపోతారు ఆత్మస్వరూపానికి. సంసారము నుండి ఎంత విరమించుకుంటే అంత దగ్గరైపోతారు ఆత్మస్వరూపానికి. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి దూరంగా ఉంది, ఇంకొకటి దగ్గరగా ఉంది, ఆత్మ దూరంగా ఉంది, ఆత్మ ఎందు నిలిచి ఉండుట సంభవము కాదు ఇత్యాది వాదనలకు తావులేదు. ఇంకా జిజ్ఞాసానుపపత్తేశ్చ. ఇప్పుడు ఇది సంగ్రహవాక్యం.
జ్ఞానము ప్రసిద్ధము. జ్ఞానము అంటే ఆత్మ, జ్ఞానము అంటే ఆత్మ, అది ప్రసిద్ధము. అంటే ఇక్కడ చర్చ ఏమిటంటే ఆత్మ ప్రసిద్ధమా కాదా? ఆత్మ ప్రసిద్ధము కాదు అన్నట్లయితే దాని కొరకు ఏదో కొంత ప్రత్యేక ప్రయత్నం ఆవశ్యకమవుతుంది. కానీ ఆత్మ ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి ఆత్మను పట్టుకోనడానికి, ఆత్మను ఆశ్రయించి ఉండుటకు ఎట్టి ప్రయత్నము ఆవశ్యకము కాదు అని మనం అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సంగ్రహవాక్యం యొక్క తాత్పర్యం ఏమంటే చ జ్ఞానము ప్రసిద్ధము అనుటకు మరి యొక్క హేతు జిజ్ఞాస అనుపపత్తే. సో అది పంచమి, పంచమి అంటే హేతు. ఇంకొక హేతు చ అంటే ఇంకొక హేతు. ఏమిటి హేతువు? దేనికి హేతువు? జ్ఞానము ప్రసిద్ధము అని చెప్పుటకు మరి యొక్క హేతు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మాకు ఆత్మ తెలియదండి అంటారు. ఏమన్నా ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు? అదేమన్నా చలివిడి ముద్దలాగా ఏదైనా ఉంటుందనుకుంటున్నారా? కాదు. మరి ఏమిటనుకుంటున్నారు ఆత్మ అంటే? ఎరుక. ఓకే, ఇప్పుడు ఈ ఎరుక తెలియకపోవడం ఏమిటి? ఎరుక ప్రసిద్ధమా అప్రసిద్ధమా? ప్రసిద్ధం. మరి ప్రసిద్ధమైన ఎరుక అది దూరమైపోయింది, దాన్ని పట్టుకోవడం కష్టము, దాంట్లో నిలిచి ఉండడము సంభవము కాదు అని మీరు ఎలా చెప్పగలరు? అది చెప్పుడు తప్పు అవుతుంది కదా. కాబట్టి ప్రసిద్ధమే ఎరుక. ఆ జ్ఞానము ప్రసిద్ధము అనుటకు అదే సిద్ధాంతం. అక్కడ జ్ఞానము ప్రసిద్ధము, మీరు దాన్ని సంపాదించడానికి ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంటుంది అస్తమానం. ఎందుకంటే ఆ జ్ఞానమే దేవుడు అనుకోండి, సపోజ్ ఆ జ్ఞానమే దేవుడు అనుకోండి, అప్పుడు మరి మీరు దేవుడి కోసం వెతుకులాట అనేది ఉందా లేదా? మరి ఈ దేవుడి కోసం వెతుకులాట ఎందుకు వచ్చింది? ఇది కంఠంలో ఆభరణం నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ పోయిందని భ్రమపడి కంఠాన్ని చూసుకోవడం మరిచిపోయి ఊరంతా తిరిగినట్టు అయింది కదా. పిల్లాడిని చంకలో పెట్టుకుని పిల్లాడి కోసం ఊరంతా తిరిగింది ఓ వెరితల్లని సామెత ఉంటుంది. అలా అయిపోయింది కదా పరిస్థితి. కాబట్టి పూర్వపక్ష యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆత్మ అప్రసిద్ధము, దాన్ని పట్టుకోవడానికి ఏదో చేయాలి, ఏదో కర్మ చేయాలి, లేదా ఏదైనా ఉపాసనని చేయాలి, అప్పుడు ఆత్మ మనకి దగ్గర అవుతుంది అన్న విధంగా ప్రవృత్తి ఉందా లేదా? ఆత్మ పేరే దేవుడు అనుకోండి, అలాగే ఉందిగా సమాజం. తర్వాత వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా ఆత్మయే బ్రహ్మ అని అంటున్నప్పటికీ ఆ బ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మ తమకు దూరంగా ఉందని భ్రమపడుతూ ఉంటారు. దూరంగా ఎలా ఉంటుంది? అది ఎరుక కదా. ఎరుక అయినప్పుడు నీకు దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా? నీకు అది అనుభవానికి వస్తూ ఉంటుందా అనుభవానికి రాకుండా ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి అనుభవానికి రావు, కానీ ఎరుక అనుభవానికి రాకుండా ఉంటుందా? అనుభవానికి రాని ఇప్పుడు చంద్రమండలం మనకు అనుభవానికి రావట్లేదు, లేకపోతే సూర్యమండలం అనుభవానికి రావట్లేదు. అక్కడికి వెళ్తే ఆ వేడి మనకు అనుభవానికి రావటం లేదు, మంచిది ఒప్పుకున్నాము. ఆత్మ కూడా అనుభవానికి రావట్లేదు అని చెప్పగలరా? చెప్పలేదు. హేతు ఏమిటంటే ఆత్మ నిరంతరముగా అనుభవమునకు వస్తూనే ఉన్నది జ్ఞానరూపముగా. ఆ విషయాన్ని ప్రతిపాదిస్తూ మరి ఒక హేతువును ఆచార్యులు అంటే శంకరులు చెప్తూ ఉన్నారు. ఏమిటంటే ఆత్మ అప్రసిద్ధమైనట్లయితే, జ్ఞానరూపమైన ఆత్మ అప్రసిద్ధమైనట్లయితే జిజ్ఞాస అనేది ఉండేది కాదు. జిజ్ఞాస అనుపపత్తేశ్చ. అదేమిటో వివరిస్తారు చూడండి. అప్రసిద్ధం చే జ్ఞానం జ్ఞేయవత్ జిజ్ఞాస్యేత యథా జ్ఞేయం గతాదిలక్షణం జ్ఞానేన జ్ఞాతావ్యాప్తుమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞాతావ్యాప్తుమిచ్చేత్. యా, ఇప్పుడు చాలా చక్కటి సింపుల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఘటం ఉన్నది, నాకు ఘటము తెలియదు, పాసిబుల్ కదా, ఘటం తెలియక్కర్లేదు కదా. ఘటం ఉన్నది కానీ నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, అవి ఎదురుకుండా ఘటం ఉన్నది అంటే నాకు తెలియటం లేదు. నాకు తెలియటం లేదు అంటే మీరు తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలనుకుంటున్నారా? ఘటాన్ని తెలుసుకోవాలనే కోరిక మీకు ఉన్నదా? ఉన్నది.
మరి అయితే తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? జ్ఞాత, నేను తెలియవాడను, నా జ్ఞానముతో జ్ఞేయమును కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే కళ్ళు విప్పి కళ్ళు తెరిచి మీ చూపుతో ఆ ఘటమును కవర్ చేసినట్లయితే, అంటే మీ చూపు యొక్క రేంజ్లో ఆ ఘటం పడిట్లా చేసినట్లయితే ఆ ఘటం తెలుస్తుంది. ఓకే, అర్థమైందండి? దాంట్లో కష్టమే ఉంది. మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా అలాగే చేస్తూ ఉంటారు. ఆ పక్కన సౌండ్ వచ్చింది అనుకోండి, అదేమిటో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? అలా వెళ్ళి చూసి వస్తారు. తెలుసుకుంటారు. చూసి రావడం అంటే ఏమిటి? మీ చూపుతో దాన్ని కవర్ చేయటం, అది మీ చూపులో పడిట్లా చేయటం. చూపు అంటే జ్ఞానమే, రూపజ్ఞానానికి చూపు అని పేరు. కాబట్టి అది తెలియాలంటే ఏం చేయాలి? వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది. కాబట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కళ్ళ ద్వారా మీ జ్ఞానము వెళ్ళి ఆ జ్ఞేయమును కవర్ చేస్తుంది, జ్ఞేయమును ఎన్వలప్ చేస్తుంది. కాబట్టి అది తెలిసిపోతుంది. ఓకే, ఆ రకంగా మీరు ఘటపటాదులను తెలుసుకుంటూ ఉన్నారు కదా, మంచిది. ఇప్పుడు ఆత్మ ఉందనుకోండి, ఆత్మను మీరు తెలియాలనుకుంటున్నారు. ఓకే, ఆత్మ తెలియాలనే కదా. మరి ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు ఆత్మను తెలిసి మోక్షాన్ని పొందాలని కదా అనుకుంటున్నారు. అంటే ఆత్మను తెలియాలనుకుంటే ఆత్మను తెలియబడేదిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆత్మజ్ఞానం, ఆత్మయే జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానమును జ్ఞేయముగా మార్చి ఆ జ్ఞానం, అప్పుడు జ్ఞానం కాస్త జ్ఞేయమై కూర్చుంటుంది. దీన్ని తెలియుటకై ఇంకొక జ్ఞానము యొక్క ఆవశ్యకత వస్తుంది. కాబట్టి మరి ఒక జ్ఞానముతో ఈ జ్ఞేయ రూపముగా మారిపోయినటువంటి జ్ఞానమైన ఆత్మను కవర్ చేయాల్సి ఉంటుంది. కవర్ చేస్తే అప్పుడు అది తెలుస్తుంది. ఓకే, కాబట్టి ఆత్మను తెలుసుకునుటకు కోరిక ఉండాలి. ఆత్మను తెలిసే కోరిక ఉండాలి. ఆత్మను తెలియాలనే కోరిక ఉండాలంటే ఆత్మ జ్ఞానంగా ఉంటే తెలియాలనే కోరిక పొసగదు. ఆత్మ జ్ఞేయం అవ్వాలి. ఆత్మ జ్ఞేయమైపోతే ఆత్మ అసలు జ్ఞానం అది కాస్త జ్ఞేయమై కూర్చుంటే ఇంకో జ్ఞానం యొక్క ఆవశ్యకత వస్తుంది. ఆ ఇంకో జ్ఞానంతో జ్ఞేయముగా మారిపోయిన జ్ఞానమును మీరు తెలుసుకుంటారు. ఎలా ఉంది ఈ వార్త? ఈ వార్త ఏమి సొగసుగా లేదు. ఇక్కడ చూడండి, జ్ఞానము ప్రసిద్ధ తెలుగులో ఉంది, జ్ఞానము ప్రసిద్ధము అనుటకు ఇంకో హేతువు ఏమనగా జ్ఞానము ఎడల జిజ్ఞాస సంభవము కాదు. చాలా చక్కటి వాక్యం, చాలా చక్కటి స్టేట్మెంట్. జ్ఞేయము ఎడల జిజ్ఞాస సంభవం అవుతుందే తప్ప జ్ఞానము ఎడల జిజ్ఞాస సంభవము కాదు. అది జ్ఞేయమైతే, తెలియబడేదైతే దాన్ని తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది, ఉండడం సహజం, ఉండడం సంభవం. అది జ్ఞేయము కాదు, అది అదే జ్ఞానమైనప్పుడు ఇంకా దాన్ని తెలుసుకోవాలనే కోరిక సంభవము కాదు. అది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తారు చూడండి. జ్ఞానము ప్రసిద్ధము కానిచో జ్ఞేయమును వలె జ్ఞానమును కూడా తెలియాలనే కోరిక జిజ్ఞాస అనుభవములో ఉండవలను. ఇప్పుడు మీకు అనుభవంలో ఉందా? మీకు ఘటమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉందా? ఘటజ్ఞానమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉందా? ఘటమును తెలియాలనే కోరిక అనుభవంలో ఉంది. ఘటజ్ఞానమును తెలియాలనే కోరిక మీకు అనుభవంలో లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా జ్ఞానము కంటే భిన్నమైన జ్ఞేయమును తెలియాలనే కోరిక సంభవమే తప్ప జ్ఞానమును కూడా తెలియాలనే కోరిక సంభవమే కాదు. జ్ఞానమును తెలియాలనే కోరిక సంభవము కాదు అంటే అర్థం ఏంటో తెలుసిన, జ్ఞానము అప్రసిద్ధము కాదు అని అర్థం. ఎందుకంటే అప్రసిద్ధమైతే తెలియాలనే కోరిక ఉండాలి. తెలియాలనే కోరిక సంభవం కాదు, ఉండదు అంటే జ్ఞానము అప్రసిద్ధము కాదు. అంటే జ్ఞానము ప్రసిద్ధమే, అంటే నిత్యానుభవ సిద్ధమే. ప్రసిద్ధము అంటే నిత్యానుభవ సిద్ధమే. నిత్యానుభవ సిద్ధమైన జ్ఞానము అదే ఆత్మ, అదే బ్రహ్మ. మరి ఇంక మీరు బ్రహ్మకు దేవుడి కోసం మీరు ఎందుకు వెతుకులాడుతున్నట్టు? ఈ వేదాంత విద్యార్థులు ఆత్మ కోసం తెలుసుకోవడం కోసం ఏదో కుస్తీ పట్టేస్తున్నారు, దేవుడి కోసం కుస్తీ పడుతున్నట్టు? చూడండి, ఏది మీ స్వరూపమై ఉన్నదో
అది వెతుకుతున్నంత వరకు మీకు దొరకదు. అది మీరు వెతకడం మానేస్తేనే దొరుకుతుంది. ఈ కథ చెప్పాను నేను, వెళ్ళి గుర్తు చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు, పాత వాళ్ళకు ఒకసారి గుర్తు చేయటం. రాణిగారి వజ్రాల నెక్లెస్ మాయమైంది, కనపడడం మానేసింది. రాణిగారు వెతకడం ప్రారంభించారు. కొంతసేపటికి ఆవిడ కంగారు పెరిగిపోయింది, అన్రెస్ట్. ఎందుకంటే వజ్రాల నెక్లెస్ లక్షల ఖరీదు. అప్పుడు ఆమె పరిచారకులందరినీ పిలిచి వెతకండి అని చెప్పేసి పురమాయించింది. వాళ్ళందరూ వెతుకుతున్నారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు మంత్రిని పంపించారు. ఏదో క్రైసిస్ వచ్చింది కదా అంతఃపురంలో, మంత్రిని పంపించారు. మంత్రి గారు వస్తూనే అడిగారు, అమ్మా ఏమిటి సమస్య అని. ఏమిటి సమస్య ఏమిటంటారు ఏమిటండి మంత్రి గారు, ఆ వజ్రాల నెక్లెస్ అంతర్ధానం అయిపోయింది, కనపడకుండా పోయింది, దానికోసం మేము ఇందాక నుంచి వెతుకుతున్నాము అని. ఆయనకి విషయం అర్థమైపోయింది. ఆయన వెంటనే ఏం చెప్పారంటే, అమ్మా మీరు వెతకడం మానేయండి అన్నారు. అంటే ఆవిడని వెతకడం మానేస్తే ఎలా దొరుకుతుందండి మంత్రి గారు, అలా మాట్లాడతారేమిటి అంది ఆవిడ. అంటే అమ్మా నా మాట మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి, నేను పెద్దవాడిని, మీకు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి పెట్టాను కదా, ఈ సమస్యను కూడా నేను పరిష్కరిస్తాననే శ్రద్ధ మీకు ఉండాలి. మీరు నా మాట మీద శ్రద్ధ పెట్టి వెతకడం మానేయండి. అంటే సరే మరి మీరు పెద్దవారు చెప్తున్నాను, మానేశాను. అలా చేతులు పట్టుకోవచ్చు. అంతకుముందు డ్రాయర్లు లాగి ఇవిలాగే అవిలాగే వెతికే ఆవిడ కాస్త ఇలా చేతులు పట్టుకోవచ్చు. అమ్మ మీ పరిచారకులు కూడా వెతకడం మానేస్తే బాగుంటుంది. సరే అయితే మరి మీరు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, పోయిన వస్తువు దొరకాలంటే వెతకాలి, మరి అది కామన్ సెన్సు. మీరు చెప్పేది కామన్ సెన్స్లో లేకున్నా మీరు పెద్దవారు చెప్పారు కాబట్టి మానేస్తున్నాను. వెతకడం మానేయండి అమ్మా, అందరూ మానేశారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మరి ఇప్పుడు మరి నెక్లెస్ ఎలా దొరుకుతుంది, అమ్మ మీ చెయ్యి ఎలా పెట్టుకోండి, ఆ పెట్టుకున్నా, మీ మెళ్ళలో పెట్టుకోండి, పెట్టుకున్నా, దొరికింది అందా. దొరికిందా? ఎప్పుడూ అక్కడే ఉండే ఆత్మ అట్టిది తెలిసిందండి. కాబట్టి మీరు ఆత్మను ఎంత గట్టిగా వెతికేస్తే అంత దూరం అయిపోతుంది. అంచేతనే మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా మెడిటేషన్ అనేది ఒక ఎఫర్ట్, అదొక ప్రయత్నము, దాన్ని మీరు కష్టపడి సాధించాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నంతసేపు అది మీకు దూరంగానే ఉండిపోతుంది. చాలామంది విషయంలో మెడిటేషన్ ఒక కర్మగా మారిపోతుంది. ఏమిటా కర్మ? ఏదో ఒక మంత్రమో ఏదో పట్టుకుని దాన్ని దౌరాయిస్తూ ఉండటం, అది కర్మ అవుతుంది. కానీ మెడిటేషన్ ఎలా అవుతుంది? అది వాచిక కర్మ అవుతుంది. మహా అయితే మానస కర్మ అవుతుంది. దానికి కూడా మెడిటేషన్ అని మేము పేరు పెట్టుకున్నాము అని మీరంటే ఎవరు కాదనరు. దానికే పేరు పెట్టుకోవడమేగా, దానికే మెడిటేషన్ అని మేము పేరు పెట్టుకున్నాము అని కొంతమంది అలా పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే లేకపోతే ధ్యానం అనేది లేకుండా అయిపోతుంది జీవితంలో. ఆ ఉన్నదానికి ధ్యానం అని పేరు పెట్టుకుంటే సరిపడదు. అర్థమైందండి విషయం? కాబట్టి మీరు ఎంత అధికంగా ప్రయత్నం చేస్తే శాంతి కావాలంటే ఎంత ప్రయత్నం చేయాలో చెప్పండి. నిజానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తే శాంతి అంత దూరం అవుతుంది. ప్రయత్నము లేకుండా లభించినదియే యథార్థమైన శాంతి. కాబట్టి ఆత్మ విషయంలో జిజ్ఞాస పొసగదు. ఆత్మ విషయంలో జిజ్ఞాస పొసగదు. ఎందుకంటే ఆత్మ ఇతరమైతే జిజ్ఞాస పొసుగుతుంది. ఆత్మ ఇతరము కానే కాదు, ఆత్మ అప్రసిద్ధమైతే జిజ్ఞాస పొసగుతుంది. కానీ ఆత్మ అప్రసిద్ధం కాదు, నిత్యానుభవ సిద్ధం. కాబట్టి ఆత్మ విషయంలో జిజ్ఞాస అనేది ఉండదు. దీన్ని బట్టి కూడా ఆత్మ నిత్య అనుభవ సిద్ధము అని మనకి నిరూపితం అవుతోంది. ఏ విధముగానైతే ఘటపటాది రూపమైన జ్ఞేయ వస్తువును జ్ఞాత జ్ఞానముచే పరిచ్ఛిన్నము చేయగోరునో, అదే విధముగా జ్ఞానమును కూడా జ్ఞాత ఇంకో జ్ఞానముచే పరిచ్ఛిన్నము చేయగోరవలసి ఉండును. కానీ ఈ పరిస్థితి అంటే ఈ జ్ఞానము ఇంకో జ్ఞానం మనకు జ్ఞేయమగుట లేదు. కావున అంటే జ్ఞానమునందు జిజ్ఞాస్యత్వము లేదు కనుక జ్ఞానము సుతరాము ప్రసిద్ధము. అంటే జ్ఞానము స్వప్రకాశము అని అర్థం. ఓకే.
కాబట్టి ఆత్మ స్వప్రకాశం అంటే తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకో దృష్టాంతం కూడా చెప్పచ్చు. ముసలాయన మనవడు ఉన్నారు ఇంట్లో. ముసలాయన పెద్ద ఆయన మనవడు నేరే సూర్యుడు ఉదయించాడేమో చూసిరా అని చెప్పాడు. చెప్తే ఆయన లేవలేక, అంటే మనవడు బయటికి వెళ్ళొచ్చి, తాతయ్య ఏమీ కనపడటం లేదు, సూర్యుడిని ఎలాగ చూడము అని చెప్పాడు. అడిగితే తాతయ్య చెప్పాడు, ఆ బ్యాటరీ లైట్ వెళ్ళి పట్టుకుని వెళ్ళి చూసేదారా అని తాతయ్య చెప్పాడు. ఏమండి అర్థమైందండి ఈ దృష్టాంతం? దేవుడి కోసం ఊళ్ళన్నీ వెతికి వాళ్ళు ఆ మనవడి కేటగిరీలోనూ, ఆత్మజ్ఞానం కోసం గ్రంథాలన్నింటినీ వల్లె వేసేవాళ్ళు ఈ తాతగారి కేటగిరీలోనూ పడతారు. అర్థమైందండి యొక్క కథ? అది సంగతి. ఇది రమణ మహర్షి బోధకి దీనికి ఏమీ తేడా లేదు. మీరు ఓపిక్గా రమణ మహర్షి బోధని పట్టుకోగలిగితే ఇక్కడ శంకరులు చెప్తున్నది అంతా కూడా రమణ మహర్షి బోధల్లో పునరావృతమవుతుంది. అదే సో ఏషామపి జిజ్ఞాసానుపపత్తేశ్చ అప్రసిద్ధం చే జ్ఞానం జ్ఞేయవత్ జ్ఞేయవత్ అప్రసిద్ధం చేత్ జిజ్ఞాస్యేత తథా జ్ఞేయం ఘటాదిలక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తుమిచ్చతి. అది తథా కాదు యథా, యథా అక్కడ తథా అని పడింది గీతా ప్రశ్నపుస్తకంలో, యథా అని ఉండాలి. యథా జ్ఞేయం ఘటాదిలక్షణం జ్ఞానేన జ్ఞాత వ్యాప్తుమిచ్చతి తథా జ్ఞానమపి జ్ఞానాంతరేణ జ్ఞాత వ్యాప్తుమిచ్చేత్ నచైతదస్తి. నేను వివరం బాగానే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇంక ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను. అతః అత్యంత ప్రసిద్ధం జ్ఞానం జ్ఞాత అపి అత ఏవ ప్రసిద్ధ ఇతి. కాబట్టి జ్ఞానము అత్యంత ప్రసిద్ధము. జ్ఞానం అంటే ఎరుక, అత్యంత ప్రసిద్ధము అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే మీ కేసు మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి, మీకు ఎరుక అది అత్యంత ప్రసిద్ధముగా ఉన్నదా, వచ్చిపోయేదిలాగా ఉందా, లేకపోతే దూరంగా ఎక్కడో ఉన్నదిగా అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? అత్యంత ప్రసిద్ధంగా లేదది. ఓకే, తర్వాత ఎరుక అత్యంత ప్రసిద్ధము, జ్ఞాత అపి అత ఏవ ప్రసిద్ధ ఇది. ఆ ఎరుకయే జ్ఞాత, జ్ఞానమే జ్ఞాత, స్వయం ప్రకాశము కదా. కాబట్టి ఎరుక అత్యంత ప్రసిద్ధము కనుక ఆ ఎరుకను ఎరిగేది ఎరుకయే కనుక ఆ ఎరుకను ఎరిగే ఎరుక కూడా ప్రసిద్ధమే. కాబట్టి ఆత్మయే ఆత్మను తెలియచున్నది. అలా చెప్పడం కంటే ఆత్మయే జ్ఞానము, ఆత్మయే జ్ఞాత, ఆత్మయే జ్ఞేయము అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే త్రిపుటి కొయలెస్ అయిపోయి అది ముద్దైపోయి ఒక్క కేవల శుద్ధమైన ఎరుక రూపముగా మిగిలి ఉండుట అదే ఆత్మసాక్షాత్కారము, అదే ఆత్మానుభవము. ఆత్మానుభవము లేనివాడు ఎవ్వడు లేడు, ప్రతివాడు ఆత్మానుభవము గలవాడే. లైక్ ఆ రాణిగారి మెడలో నిత్యము ఆ వజ్రాల నెక్లెస్ నిత్యము ఉండమే ఉన్నది, ఆమె అది ఉన్నది అని తెలుసుకునుటయే చేయవలసినది. అదే రకంగా నేను సర్వకాలముల యందు ఆత్మస్వరూపుడుగానే ఉన్నాను, ఆత్మస్వరూపం కంటే భిన్నమైన స్వరూపము నా యందు ఎన్నడూ లేనేలేదు అని గుర్తెరుగుటయే తప్ప ఇంకా మీరు కర్మ ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ అనగా ప్రయత్నపూర్వకముగా సాధించదగ్గది ఇక్కడ ఏది లేదు. తస్మాత్ జ్ఞానే యత్నో న కర్తవ్య. స్పష్టమైపోయింది కదండి. కాబట్టి తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. చూడండి, చూచుటకు ప్రయత్నం చేయక్కర్లేదు. చూచుటకు ప్రయత్నం చే కళ్ళు తెరిస్తే మీరు చూసేస్తారు, కానీ ఏ కారణం చేతనైనా మీరు చూడలేకపోతున్నారంటే ఆ చూచే ఆ కన్నును చూసారా, ఆ కన్ను అడ్డుపడిపోతుంది చూపుకి. చూపుకి కన్ను అనే ఉపకరణం, కన్ను అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది అడ్డుపడిపోతుంది. దాని అక్కడ ఉన్న చూపు ఉంది, మీకు చూపు ఉంది, అయితే అక్కడ లెన్సో ఏదో అడ్డుపడిపోతుంది.
తేడా వచ్చేసింది ఆ లెన్స్లో. అంచేతను ఆ తేడాన్ని సరిదిద్దేస్తే సరిపడుతుంది, ఇంకేమీ చేయాలి. చూపు కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. కళ్ళజోడు షాపుకి మీరు వెళ్ళేది చూపును సంపాదించడానిక, లేకపోతే నిత్య సిద్ధమై ఉన్న చూపుకు పడుతున్న అడ్డును నివారించడానిక. ఆ తేడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రయత్నము చూపు కోసం ప్రయత్నం కాదు. చూపు కోసం ప్రయత్నం ఏంటండి? కళ్ళజోడు వాడు ఇస్తాడా మీకు చూపు? చూపు కోసం ప్రయత్నం కాదు, చూపుకి అడ్డం పడిపోతున్నటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదో ఉంది లోపల, అది చూపుకి అడ్డం పడుతుంది, దాన్ని పక్కకి తప్పించడం కోసం ఆ లెన్స్ అలైన్మెంట్ తేడా వచ్చింది, దాన్ని రీఅడ్జస్ట్ చేయడం కోసం ప్రయత్నం తప్ప చూపు కోసం మీరే ప్రయత్నము చేయనక్కర్లేదు. అంతేనా? అలాగే ఆత్మజ్ఞానం కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకో తెలుసిన, ఆత్మయే జ్ఞానము. ఇంకా మళ్ళీ వేరే ఆత్మజ్ఞానం కోసం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆత్మయే జ్ఞానం. అయితే మరి ఇంక ప్రయత్నం ఏమిటి? అనాత్మని పట్టుకుని ఇది ఆత్మేమో అనే భ్రమలు ఉన్నట్లయితే ఆ భ్రమలను తొలగించడానికి మాత్రం ఎంతో కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా ఇలాగ కుస్తీ బస్కీలు తీయడం లాంటి ప్రయత్నం కాదు, అది శ్రవణ మనన నిధిధ్యాసన రూపమైన ప్రయత్నమే అవుతుంది. కింతు అనాత్మబుద్ధి నివృత్తౌ ఏవా. కాబట్టి ప్రయత్నం అంటూ చేస్తే ఆత్మజ్ఞానం కోసం మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. మరి దేనికి ప్రయత్నం చేయాలండి? అనాత్మబుద్ధి ఎందు, అనాత్మబుద్ధిని తొలగించుట ఎందు ప్రయత్నం చేయాలి. అంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, అనాత్మ ఎందు ఆత్మబుద్ధిని నివారించుట ఎందు మాత్రమే ప్రయత్నమును చేయవలెను. అంటే అర్థం ఏంటో తెలుసిన, అనాత్మ ఎందు ఆత్మబుద్ధిని త్రోసిపుచ్చగా ఆత్మస్వయముగా ప్రకాశించును. చూపుకి ఇప్పుడు చూపు ఉందా లేదా? ఇప్పుడు చూపు ఉందా లేదా? మరి అయితే నాకు బాగా కనపడలేదు. అక్కడ రెండు కనపడుతున్నాయో, ఒకటి కనపడాల్సిన చోట రెండు కనపడుతున్నాయి, ఎందుకని? చూపు లేకపోవడం చేతనా? కాదు, లెన్స్లో డిఫెక్ట్ వచ్చింది. చూపు లేకపోవడం కాదు, లెన్స్ డిఫెక్ట్ వచ్చింది. ఆ లెన్స్ డిఫెక్ట్ని సరిచేస్తున్నాను. ఎలాగా? లెన్స్ డిఫెక్ట్ని ఇంకో లెన్స్ పెడితే ఆ రెండు లెన్స్ కలిసి ఒక సింగిల్ లెన్స్ కింద కరెక్ట్ లెన్స్ అవుతుంది. అదే ఇది ఇంకో లెన్స్, అది పెట్టాను. పెడితే లేని చూపు వచ్చిందా? ఉన్న చూపుకి ఉన్న అడ్డంకి తొలగినదా? చూపుకు ఉన్న అడ్డంకి తొలగినది, అది కనపడుతుంది. అదేవిధంగా ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, చూపు తనంత తాను ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఆత్మను తెలుసుకోవటానికి మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ అనాత్మయందు ఆత్మ అనే బుద్ధిని పెట్టుకుని ఉన్నారు. అంటే మీ బుద్ధియే మీ ఆత్మ యొక్క స్వయం ప్రకాశానికి అడ్డమై కూర్చున్నది. ఏమంటే జీవితంలో శాంతి లేదు అని అంటారు. జీవితంలో శాంతి లేదు, శాంతి లేకపోతే సుఖము లేదు, శాంతి లేక సుఖము లేదు. ఇప్పుడు జీవితంలో శాంతి లేదు అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? శాంతి అనేది ఎక్కడికో పారిపోవడం చేత ఆ పరిస్థితి వచ్చిందా? లేక శాంతి ఉండనే ఉన్నది, దానిని అశాంతి కప్పివేస్తున్నది అనే పరిస్థితి. ఏమిటి పరిస్థితి? శాంతి ఊటీకి పరిగెత్తుకు పారిపోయింది. అంచేత మనం ఊటీ వెళ్తే అక్కడ శాంతి దొరుకుతుంది. శాంతి హృషీకేశ్ పారిపోయింది, మనం హృషీకేశ్ వెళ్తే అక్కడ శాంతి దొరుకుతుంది. అదా? లేక శాంతి ఎక్కడికి పారిపోలేదు, ఉంది, మీలోనే ఉంది, నిత్యముగా ఉన్నది, నిత్య సిద్ధమై ఉన్నది, కానీ దానిని అశాంతి కప్పివేసినది. అశాంతి అంటే ఏమిటి? మనస్సు యొక్క హద్దులు లేని చలనము, అది కప్పివేసినది. అయితే ఇప్పుడు శాంతిని సంపాదించాలంటే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. ఎందుకని? శాంతిని సంపాదించక్కర్లేదు. అదేమి? శాంతి ఉండనే ఉన్నది. మరైతే ఏం చేయాలి? ఆ కప్పేసిన అశాంతిని తొలగించాలి. అర్థమైందండి? కాబట్టి శాంతి కోసం ఊటీ
రిషికేష్ ఊటీ సంసారి వెళ్తాడు శాంతి కోసం, ఋషికేష్ ఇంకొకడు వెళ్తాడు, ఇద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారు. మీరు ఋషికేష్ వెళ్ళండి, నేను ఋషికేష్ వెళ్ళొద్దంటల్లా, శాంతి కోసం ఋషికేష్ అంటున్నాను నేను. ఋషికేష్ వెళ్ళొద్దని, శాంతి కోసం ఋషికేష్ వెళ్ళక్కర్లా, శాంతి కోసం ఊటీ వెళ్ళక్కర్లా. ఊటీ వెళ్తే శాంతి దొరుకుతుందా మీకు? అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత మీ క్రెడిట్ కార్డు పనిచేయట్లేదని తెలుస్తుంది. అప్పుడు శాంతి దొరికిందా అశాంతి దొరికిందా? కాబట్టి శాంతి కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, శాంతి ఉండనే ఉన్నది. అలాగే ఆత్మ కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఆత్మ ఉండనే ఉన్నది. జ్ఞానము జ్ఞానమై ఉన్నది, స్వయం ప్రకాశమై ఉన్నది. మరి బ్రహ్మ మాట, బ్రహ్మయే ఆత్మ, మళ్ళీ ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు. అయితే ఇప్పుడు మేమేం చేయాలంటారు? అనాత్మయందు, అంటే ఆత్మ కానియందు ఆత్మ అనే బుద్ధిని పెట్టు కూర్చున్నావు, ఆ బుద్ధిని తొలగించుకో, అంటే భ్రమాత్మకమైన బుద్ధిని తొలగించుకో అంటే. నేను ఒక పెద్ద ఆయన్ని కలవడానికి నేను ప్రయాణం సంచిలో సామాను పెట్టుకుని పూర్వం అలా ఉండేవాళ్ళం, సంచి ఉండేది. ఆ సంచిలో రెండు జతలు బట్టలు ఏవో టూత్పేస్టు ఇలాంటివి వేసుకుని పోవడం, అలా పోతూ ఉండేవాళ్ళం. భోజనం ఇవి అక్కడే దొరుకుతాయని ఒక పెద్ద ఆయన్ని కలవాలి, ఆయన వరంగల్లో ఉంటారు. ఆయన కలవడం కోసం నేను బయలుదేరాను, రైలు ఎక్కాను, కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్కాను. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన నేను మా ఏవో కబుర్లు ఎక్కడ దాకా వెళ్తున్నారండి అంటే వరంగల్, నేను వరంగల్ వెళ్తున్నాను అన్నారు. సరే ప్రయాణం నడుస్తుంది. ఏమిటండి వరంగల్లో పని ఏమిటండి అని ఓ పెద్ద ఆయన్ని కలవడానికి వెళ్తాను. ఓహో అలాగా, ఆ పెద్ద ఆయన ఎక్కడ ఉంటారని అడిగాడు ఆయన. ఫలానా పేటలో ఉంటారన్నాను. ఓహో అలాగా, నేనుండే పేటే అన్నారు ఆయన. అయితే ఇంకనేమండి, నేను ఇంక బస్సు రైలు దిగాక వెతుక్కోకర్లేదు, మీతోటే రావచ్చు, రండి మనం వెళ్దాం. ఆయన అడ్రస్ ఏమిటంటే ఫలానా వీధిలో ఉంటారు, అవి నేనుండే వీధేనండి అన్నారు ఆయన. ఓ ఇది మరీ బాగుంది, మనిద్దరం కలిసి ఒకే రిక్షాలో వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళిపోవచ్చు. అందుకే ఆ పెద్ద ఆయన పేరు ఏమిటని అడిగారు ఆయన. అంటే ఫలానా పేరు ఉండని చెప్పి. మంచిదండి, నేను మీకు ఆయన ఇంటికి నేను మీకు చూపిస్తానులేండి, సమస్యం కదా. ఆయన నేను ఎరుగుదును కూడాను పైగా. నేను అనుకునే ఏదో మనం ఈ పూట వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది అని సంతోషించాను. సరే వరంగల్లో దిగాము, ఆయనే రిక్షా కుదిర్చి, ఆ రోజుల్లో రిక్షాలు ఉండేవి, ఆయనే రిక్షా కుదిర్చారు. ఆ ఇంటి దగ్గర ఆగింది రిక్షా, దిగాము. నేను చాలా థ్యాంక్స్ అండి, నేను ఆయన్ని వెతుక్కోక్కర్లేకుండగా మీరు ఇంటి దగ్గరే దింపేశారు అని నేను రిక్షా దిగేశాను. నేను ఆశ్చర్యపోయిన ఆయన కూడా రిక్షా దిగేశారు. నేనున్నాను అది మీరు కూడా దిగేస్తున్నా, మా ఇల్లు కూడా ఇక్కడే రండి అని ఆయన దిగేశారు. ఓహో అలాగా అనుకుని నేను ఆ ఇంట్లోకి వెళ్తుంటే ఆయన ఎదురింటికి వెళ్తారేమో అనుకున్నా, ఆయన కూడా ఈ ఇంట్లోకే వచ్చారు. అంటే నేను అదేమిటి మీరు కూడా ఇంట్లోకి వస్తున్నారు, ఆయన మీరు కూడా కలవాలనుకుంటున్నారంటే అవునండి అన్నారు. సరే తలుపు తీశారు. ఇంతకీ మీకు తెలిసిపోయింది నేను కలవాలనుకున్నది ఆయన్నే. ఇప్పుడు నేను ఆయన్ని ఇంట్లోకి వెళ్ళాక కలుసుకున్నానా, సికింద్రాబాద్లోనే కలుసుకున్నాను? సికింద్రాబాద్లోనే కలిసేసుకున్నాను. వరంగల్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక కలుసుకోలేదు, సికింద్రాబాద్లోనే కలిసేసుకున్నాను. కానీ ఆయన నాకు దూరంగా ఉన్నాడు, ఆయన్ని నేను ఇంకా కలుసుకోవడం తర్వాయి అనే భ్రమ ఉండిపోయింది, అడ్డుగా ఉండిపోయింది. ఆయన మరొకడు అనే భ్రమ అడ్డుగా ఉండిపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భ్రమ తొలగిపోయి ఆయన్ని కలిసాను అనే అనుభవము కలిగినది. ఆత్మ కూడా అట్టిదియే. అంచేతనే ఇక్కడ కర్మజ్ఞాన సముచ్చయం కుదరదు. ఇక్కడ జ్ఞానమే తప్ప ఆ జ్ఞానాన్ని కర్మతోటి ముడిపెట్టడం, భేదపూర్వకమైన ఉపాసనతో, అంటే ఉపాసనలో భేదాన్ని హైలైట్ చేసే ఉపాసన ఉంటుంది, అన్ని ఉపాసనలు అలాగే ఉన్నాయి. భేదాన్ని హైలైట్ చేయకుండా ఉపాసనను అభేద దృష్టితో చేయడం ఎలాగా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే, నేను ఈ మధ్యనే ఒక 10 రోజులు ఆదిత్య హృదయం పాఠం చెప్పాను, అది వినండి మీకు ఒప్పుకుంటే, తెలుగులో ఉంది. అది వింటే ఉపాసన అభేద దృష్టితో ఉపాసన అనేది ఎలా ఉంటుందో మీకు అర్థం. అటువంటి ఉపాసన వల్ల మీరు ఆ జ్ఞానమును పొందగలుగుతారు తప్ప, భేద దృష్టితో చేసే ఉపాసన
మనిషిని బంధంలోనే అట్టిపెట్టేస్తుంది. పుణ్యం వస్తుంది, లోకాలకు వెళ్తారు, మళ్ళీ వాపసు వస్తారు, పునరపి జననంలాగే ఉంటుంది. కాబట్టి అనాత్మబుద్ధిని అంటే ఆత్మయందు అనాత్మబుద్ధిని, అనాత్మయందు ఆత్మబుద్ధిని నివారణ చేయటం కోసమే మీరు ఏదైనా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం తేల్చినట్టు, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట కష్టమేమీ కాదు. తస్మాత్ జ్ఞాననిష్టా సుసంపాద్య. అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైందంటే జ్ఞాననిష్ట కుదరదు, జ్ఞాననిష్ట కుదరదు. ఎందుకంటే జ్ఞానమునకు ఆకారము లేదు. ఏదైనా జ్ఞేయమునకు ఉన్నందు నిష్ట ఉంటుంది తప్ప జ్ఞానమునందు నిష్టే ఉంటుంది, దానికి ఆకారం లేదు, ఏమీ లేదు అని మొదలై దాన్ని అనేక రకాలుగా దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుని ఈ శ్లోకాన్ని గట్టెక్కినాము. ఓకే, ఇంతకంటే పెద్ద వ్యాఖ్యానము ఇంకొక శ్లోకానికి రాబోతోంది, అది కూడా పెద్ద వ్యాఖ్యానం. ఇంకొక భక్త్యా మాం అభిజానాతి అన్నది కూడా కొంచెం పెద్ద వ్యాఖ్యానమే. ఆ తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నది ఒక పెద్ద వ్యాఖ్యానం. అంటే కొంచెం పెద్ద వ్యాఖ్యానం ఒకటి, బాగా పెద్ద వ్యాఖ్యానం ఇంకొకటి, రెండు ఉన్నాయి. ఆ రెండు శ్లోకాలు గట్టెక్కేస్తే మొత్తం భగవద్గీత పూర్తయిపోతుంది. అయితే వాటిని గట్టెక్కడానికి టైం పడుతుంది. 2019లో ఇది తెమలదు. దీన్ని మనం 2020లోనే దీనికి అవభృతము వస్తుంది. ఓకే, మనం ఓపిక్గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మంచిది, తర్వాతి శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌవ్యుదస్య చ. దీని అవతారిక స సేయం జ్ఞానస్య పరానిష్ట ఉచ్యతే కథం కార్యా ఇది. కాబట్టి జ్ఞాననిష్టను మీరు చేసుకోండి. అంటే జ్ఞాననిష్టను చేసుకోవాలంటే జ్ఞాననిష్ట చేసేది కాదుగా, అది ఎప్పుడు ఉన్నదే కదా. అంటే అర్థం ఏంటి, అనాత్మయందు ఆత్మబుద్ధి ఏదైతే ఉందో దానిని తొలగించుకోండి. జ్ఞాననిష్టకి ఆటంకాలు ఏమున్నాయితే వాటిని తొలగించుకోవడమే తప్ప కొత్తగా జ్ఞాననిష్ట ఏమీ చేయాల్సింది లేదు. మరి ఇక్కడ జ్ఞాననిష్ట చేయమంటున్నారే అంటే అర్థం జ్ఞాననిష్టకున్న ఆటంకాలు తొలగించుకోమనే అర్థం. దాని అర్థం అదే. అది అమరైతే ఆటంకాలు ఎలా తొలగించుకోవాలి, మీరు ఈ దృష్టాంతం పెట్టుకోండి. చూపు, మీకు చూపు ఉందా లేదా? ఏమోనండి చూపు సరిగ్గా లేదండి అంటాడు, పొరపడ్డారు మీరు. చూపు సరిగ్గా లేకపోవడం కాదు, చూపు సరిగ్గానే ఉంది. మరైతే ఇంకా డాక్టర్ దగ్గరికి ఎందుకు, ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేదు, ఆ పరికరము సరిగ్గా లేదు, ఆ పరికరం అడ్డొస్తోంది చూపుకి. చూపు ఉంది, చూపు లేకపోతే డాక్టర్ ఏం చేయలేడండి. చూపే పోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఏమి చేయలేడు. చూపు ఉంది, పరికరం అడ్డొస్తోంది, అప్పుడు డాక్టర్ వెంటనే దాన్ని కరెక్ట్ చేసేస్తాడు. మీకు చూపు ఉండనే ఉంటుంది. కాబట్టి చూపును సంపాదించడం కోసం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, చూపుకి వచ్చిన అడ్డులను తొలగించుకోవడం కోసం వెళ్తున్నారు. అలాగే ఆత్మజ్ఞాననిష్ట మీరు సంపాదించుకోవాలి అంటే లేని ఆత్మజ్ఞాననిష్టను సంపాదించనక్కర్లేదు. ఆత్మజ్ఞాననిష్ట ఉన్ననే ఉన్నది, దానికి ఉన్న ఆటంకములను తొలగించుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఉపదేశం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. నెగిటివిటీ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అన్నట్టుగా ఉంటుంది. ఉపదేశంలో మీరు సంపాదించాల్సిందే ఉండదు, తోసిపుచ్చాల్సిందే ఉంటుంది. అంచేతనే ఆ శ్లోకము ఇంక ఈ పైన మీకు నెగిటివిటీ, నిన్న భక్తి నెగిటివిటీ గురించి చెప్పాను చూడండి, ఈ శ్లోకం అంతా అలాగే ఉంటుంది. ఎలాగా, 1, మీ బుద్ధిని మీరు చూసుకోండి, మీ మనస్సు, బుద్ధి అంటే మనస్సు, దాంట్లో ఉండే మాలిన్యములను మీరు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నా అయినా సరిగ్గా కనపడటం లేదు అంటే కళ్ళజోడు కరెక్ట్ పవరేనా? కరెక్ట్ పవరే. అయినా సరిగ్గా కనపడటం లేదంటే అంటే ఏదన్నమాట, ఒకసారి ఆ కళ్ళజోడు తీసి వాడు తుడుచుకుందుకు ఓ ముఖమల్ ముక్క ఒకటి ఇస్తాడు, లేకపోతే వైపు ఏవో ఉంటాయి,
ఆ వైపు తోట ఒకసారి తుడుచుకుని పెట్టుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. అలాగే ఆత్మస్వరూపానికి బుద్ధి అదే మనస్సు అడ్డుపడిపోతూ ఉంది. ఏమిటి మనస్సు ఎలా అడ్డుపడుతుంది? మనస్సులో మాలిన్యం ఉంటుంది, మాలిన్యం ఉంటుంది. ఆ మాలిన్యం మూలంగా మనస్సు అడ్డుపడిపోతూ ఉంటుంది. సో ఆ మాలిన్యాన్ని మీరు తీసేసేయాల్సి ఉంటుంది. ఏమిటంటారు మాలిన్యం ఏమిటంటారు? చూడండి, మనస్సు ఇలా ఇలా కదిలిపోతుంది అనుకోండి, అదే అడ్డైపోతుంది. మీరు నా కళ ముందు ఇలా ఇలా కాగితం ఏదో పెట్టి ఇలా ఇలా కదిపారనుకోండి, ఇలా ఇల్లు ఇల్లు ఇలా కదుపుతున్నారనుకోండి, నాకు చూపుకు తేడా వస్తుంది. మనస్సు అలాంటి దోషం. మనస్సులో రెండు రకాల దోషాలు ఉన్నాయి. ఇప్పుడు విశుద్ధి అంటే అశుద్ధిని తీసేస్తే ఏమొస్తుందండి? విశుద్ధి వస్తుంది. అశుద్ధి ఏమిటి? రెండు రకములు. అశుద్ధి రెండు రకములు. సో సకషాయము నిష్కషాయము. కషాయం అంటే రాగద్వేషాది దోషములకు కషాయము అని పేరు. కషాయ రూపమైన అశుద్ధి, నిష్కషాయము కషాయ రూపము కాని అశుద్ధి. కషాయ రూపము కాని అశుద్ధి అంటే ఏమిటో తెలుసునండి? ఇప్పుడు ఈ కంటికి రెండు రకాల అడ్డంకులు ఉన్నాయి. ఇదో రకం అడ్డంకి ఏమండి, ఇదో రకం అడ్డంకి అంటే చూపు సరిగ్గా లేక పరికరము సరిగ్గా లేకపోవడం అనే అడ్డంకి. ఆ రకంగా నిష్కషాయ దోషము అంటే మనస్సులో చలనము అధికంగా ఉంటుంది, దాన్ని నిష్కషాయ దోషము అంటారు. మనస్సు చాలా వేగంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆధునిక కాలంలో అందరికీ పట్టుకున్న ఒక సమస్య, పట్టుకున్న వ్యాధి రోగము అంటే మీరు మనస్సు కష్టపెట్టుకుంటారని సమస్య అన్నాను. కొంచెం చెప్పి మాట కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని సమస్య అన్నా. నిజానికి మీరు దాన్ని వ్యాధి అంటే నాకేం అభ్యంతరం లేదు, రోగం అని మీరు అంటే కూడా నేనేమి కాదని. అందరికీ పట్టుకుంది ఈ సమస్య. అది మనస్సుని అలాగా కుదిపి వేస్తూ ఉంటుంది. నేను మొన్న ఓ కారులో డైమండ్ పాయింట్ దగ్గర ఎక్కి ఇక్కడ దిగాను, డైమండ్ ఇక్కడ పద్మారావు నగర్లో దిగాను, శాంభవి దగ్గర దిగాను. ఆ కారు డ్రైవరు కూర్చుని డ్రైవ్ చేస్తున్నంతసేపు ఆల్ ది టైమ్ అతని దృష్టి సగం స్టీరింగ్ వీల్ మీద ఉంది, సగం స్మార్ట్ ఫోన్ మీద ఉంది. నేను దిగేప్పుడు అతనితో అన్నా, ఏమయ్యా ఇలాగే డ్రైవ్ చేస్తావా, మొత్తం సమయం అంతా కూడా నువ్వు దాని మీదే ఉంది నీ మనస్సు, ఏమి మెసేజ్లు వస్తుందో చూసుకుంటున్నావు, ఏమి ఫోన్లు వస్తుందో మాట్లాడుకుంటున్నావు, మళ్ళీ రిప్లైలు ఇస్తున్నావు, మొత్తం 40 నిమిషాలు నడిపావు, 40 నిమిషాలు నీ దృష్టి దాని మీదే ఉంది. ఇది ఎక్కడ డ్రైవింగ్ అయ్యా, ఇలా చేయకు, ఏదైనా అయితే నువ్వు ట్రబుల్లో పడతావు అని చెప్పి నేను దిగి లోపలికి వెళ్ళిపోయాను. సరే ఆయన నన్ను తిట్టలేదు కొట్టలేదు, వినేసి ఊరుకున్నాడు. జనులు ఇలా ఉన్నారు, మీకు అర్థమైందా సమస్య? పీపుల్ ఆర్ లైక్ దిస్, దే హ్యావ్ బికమ్ అడిక్టెడ్ టు ఎ స్మార్ట్ ఫోన్. ఇది బేబీస్ తోటి ప్రారంభమైంది. బేబీస్, మీరు స్మార్ట్ ఫోన్ తీసేస్తే బేబీ స్టార్ట్స్ క్రైయింగ్. స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే బేబీ బికమ్స్ క్వయట్. మీకు స్మార్ట్ ఫోన్ అంటే అర్థం ఏంటో తెలుసిన? మీరు లోపల మైండ్ ఒక బ్యాస్కెట్ అనుకోండి, మైండ్ ఈజ్ లైక్ ఎ బ్యాస్కెట్. ఆ బ్యాస్కెట్లోకి మీరు సామాను కంటెంట్, సామాన్ అంటే కంటెంట్, మీరు అలా ఫీడ్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఆ బ్యాస్కెట్లోకి కంటెంట్ని మీరు పుష్ చేస్తూనే ఉన్నారు. ఈ కంటెంట్కే మరో పేరు నాయిస్, రొద. మీరు ఆ మనస్సులోకి ఆ రొదని అలాగ పెట్టేస్తూనే ఉన్నారు. ఈ రొద ఎన్ని రూపములుగా ఉన్నది? ప్రధానముగా రూపము నామము, కళ్ళతో రూపము, చెవులతో నామము, అంటే శబ్దములు చెవుల ద్వారా ఆ మైండ్లోకి ఎక్కేస్తూనే ఉన్నాయి, నాన్ స్టాప్ ఎక్కేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో పేషెంట్కి ఓ ట్యూబ్ పెడతాడు, ట్యూబ్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ ట్యూబ్లోంచి ఆ నీళ్ళు అలాగే ఎక్కేస్తూనే ఉంటాయి.
అలాగే ఓ ట్యూబ్ చెవుల్లో పెట్టేసుకున్నాము, శబ్దములన్నీ లోపలికి ఎక్కేస్తున్నాయి. ఇంకో ట్యూబ్ కాళ్ళకి పెట్టేసుకున్నాము, రూపములన్నీ చెవులకి ఎక్కేస్తూనే ఉన్నాయి. నామరూపములతోటి మనస్సు బాగా దట్టించేసినట్టు అయిపోతుంది. దాంతో ఏమవుతుందో తెలుసునండి, నామరూపములు కల్పితములు అసత్యము అని తెలుసుకోవటం అది అది పెద్ద సమస్య అయిపోతుంది. అది తెలుసుకోలేదు, తెలుసుకోలేక నామరూపములు కల్పితములని ఎవడైనా చెప్తూ ఉంటే వాడి మీద యుద్ధం చేయడం, అదిగో చూడువాడు నామరూపాలు కల్పితాలంటాడు. మనం ఇప్పుడు పూజ చేస్తుంటే మన నామరూపాలకి చేస్తున్నాం కదా, అవి కల్పితాలంటున్నాడు అని ఇలా మొదలు పెడతారు. నామరూపములు సత్యత్వ బుద్ధి వచ్చేస్తుంది, అది మహాదోషం. అది సరే రాగద్వేషాలు, దానికంటే ముందు మనస్సులో అస్సలు ఎక్కడ ఆ అవకాశం అనేది ఉండదు, అది దట్టించేసినట్టుగా అయిపోతుంది, అదే అశుద్ధి. కాబట్టి మీరు మనస్సులోకి కంటెంట్ అంత ఉండకూడదు, మనస్సులో కొంత శాంతంగా ఉండాలి. అత్యవసరమైన నామములు అంటే శబ్దములు, అత్యవసరమైన రూపము మాత్రమే మనస్సులోకి వెళ్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, ఆ మెసేజ్ ఏమిటో తెలుసుకుంటారు. ఏదైనా ఒక రూపము ఎవరో తలుపు తట్టారనుకోండి, ఆ తలుపు తట్టిన వాళ్ళు ఎవరో తలుపు తీసి తెలుసుకుంటారు. అలాగా లిమిటెడ్ నామరూపములు ఉండాలి, అత్యధికమైన నామరూపములు ఉండరాదు. అది అర్థమైందండి. ఇది నిష్కషాయ దోషం, ఇది నిష్కషాయ రూపమైన మాలిన్యం. అధికమైన కంటెంట్, టూ మచ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్, టూ మచ్ ఆఫ్ మూమెంట్. దీనికి మీరు లోపల నర్వస్ సిస్టమ్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. మీరు కొంచెం తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే అనారోగ్యం పాలైపోతారు. తెలుసుకోవటం మంచిది. ఈ రోజుల్లో జ్ఞానము విజ్ఞానము అంతటా ప్రసారమవుతోంది, దాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆహారము ఎలా తినాలి మీరు తెలుసుకోకపోతే అది మీ తెలివి తక్కువ తప్ప జ్ఞానము ఉన్నది. ఆహారం ఎటువంటి ఆహారమును తినవలను అనే విజ్ఞానము చాలా విస్తారంగా అది డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది, అది మీరు పట్టుకొని తెలుసుకోవాలి. అలాగే మనస్సు విషయంలో కూడా లోపల నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, నాడీ మండలము. ఇది మనస్సుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ నాడీ మండలము రెండు రకాలు, సింపథటిక్, పారాసింపథటిక్. మీరు నిద్రపోవాలనుకోండి, నాడీ మండలము పారాసింపథటిక్ మోడ్లో ఉండాలి, అప్పుడే నిద్రపడుతుంది. సింపథటిక్ మోడ్లో ఉందనుకోండి నిద్రపట్టరు. మీరు 9:30 వరకు 10 గంటల వరకు ఎవరితోటో మాట్లాడుతూనే ఉంటారు, ఏదో చూస్తూనే ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు, అప్పుడు వెంటనే పడుకుంటే అలా మీట నొక్కినట్టుగా నిద్రపట్టరు, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఆ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఓవర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ అంటారు, అది సింపథటిక్. దాన్ని పారాసింపథటిక్ అంటే కూల్ డౌన్ చేస్తూ ఉంటుంది. కూల్ డౌన్, వేడి ఎక్కువైపోతే చన్నీళ్ళలో పెడితే ఆ వేడి తగ్గుతుంది. ఆ రకంగా ఆ కూల్ డౌన్ చేసేటువంటిది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్. మీరు ఆ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని దాన్ని బలపరుచుకుంటూ పోవాలి. ఆ విధముగా ఈ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అండ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అనే దోషము తొలగిపోతుంది. అప్పుడు మీకు చక్కగా నిద్రపడుతుంది, తర్వాత కొంత లోపల ఒక శాంతి అనుభవానికి వస్తుంది. శాంతి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల లభిస్తుంది. సో సింపథటిక్ అంటే అశాంతి దానివల్ల పుడుతుంది. ఈ సింపతి అనే మాటకి దీనికి సంబంధం లేదండి, సైంటిఫిక్ వర్డ్స్ ఓకే. కాబట్టి మీరు ఆ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని దాన్ని పుష్టి చేసుకునేటువంటి ఉపాయమును ఆచరించవలము, తద్వారా మీ మనస్సు శుద్ధమవుతుంది. అది ఫస్ట్ స్టెప్. దాన్ని ఎలా చేయాల్సి ఉంటుందంటే చూడండి, ఇలా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు రెండు పాదములను నేలపై పూర్తిగా అంచి కూర్చోండి, నడుము నిటారుగా పెట్టుకోండి.
భుజములు చేతులు చాలా రిలాక్స్డ్గా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి. భుజములు ఎలా పైకి ఉండకూడదు, అలా లూజ్గా పెట్టుకోవాలి. చేతులు కూడా వాటిని ఇలా నొక్కి పెట్టినట్టు గ్రిప్పింగ్గా ఉండద్దు, అలాగా లైట్గా పెట్టుకోండి, లూజ్గా పెట్టుకోండి. కళ్ళను అలవోకగా మూసి ఉంచాలి, గట్టిగా మూయకూడదు. గట్టిగా మూస్తే దాని అర్థం మీరు స్ట్రెస్లో ఉన్నారని అర్థం. అలవోకగా మూసుకోండి. తర్వాత ఇప్పుడు శ్వాసను ఒకసారి పరిశీలించండి. మీరు శ్వాసను చూడడం ప్రారంభించగానే కొన్ని మార్పులు వెంట వెంటనే వచ్చేస్తాయి. ఒకటి, శ్వాస సాఫీగా సాగడం మొదలవుతుంది. అంతకుముందు దాకా షాలోగా బ్రెత్స్, నిమిషానికి నెంబర్ ఆఫ్ బ్రెత్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మీరు చూడడం ప్రారంభించగానే నిమిషానికి ఉన్న బ్రెత్స్ తగ్గుతాయి. అంటే నిమిషానికి 10 బ్రెత్స్ ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 5-6 ఉంటాయి. అది ఒక మార్పు. రెండవ మార్పు మీరు వెంటనే గమనించవచ్చు, మీ మనస్సు శాంతంగా అయిపోతుంది, మనస్సులో చలనం ఉండదు. అంత సింపుల్ చూడండి అది. మీరు బ్రెత్ కేసి చూడడం మొదలు పెడుతూనే ఆ విట్నెసింగ్ అంటారు, ఆ సాక్షిభావము యొక్క బలము, దాని ప్రభావము ఎంత గొప్పదంటే మీరు ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేకుండానే మనస్సు శాంతముగా అయిపోతుంది. ఇప్పుడు బ్రీదింగ్లో నేను చెప్పిన మెథడ్ని మీరు ఫాలో అవ్వాలి. లోపలికి పీల్చేప్పుడు ఒక్క పిసరు స్లోగా. ఎంత స్లో అంటే 1, 2, 3, 4 అక్కడికి, అది బ్రీదిన్ లోపలికి పీల్చడం. బ్రీద్ అవుట్ కూడా అలాగే 1, 2, 3, 4 అది బ్రీద్ అవుట్. ఆ లెక్క ఆ విధంగా మీరు పీల్చాలి. నౌ 1, 2, 3, 4 బ్రీద్ అవుట్, 4, 3, 2, 1 బ్రీద్ ఇన్, 1, 2, 3, 4 బ్రీద్ అవుట్, 4, 3, 2, 1 ఇప్పుడు చేయండి. ఆ రకంగా చేయండి, నేను చెప్పకుండానే చేయండి. అది 1 రౌండ్. మళ్ళీ 1 మోర్ రౌండ్. ఇప్పుడు ఆ నెంబర్లు మానేసి మామూలుగా ఒక్క పిసర్ లోతుగా పీల్చడం, అదే స్లోలో విడిచిపెట్టడం. నౌ వన్ రౌండ్. సెకండ్ రౌండ్. థర్డ్. ఫోర్త్. ఇప్పుడు శ్వాసను పరిశీలించడం మానివేసి విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. నా ఏమైనా కష్టం ఉందా దీంట్లో? ఏమీ కష్టం లేదు. మిమ్మల్ని కుంభకము చేయమంటాం లేదు. కుంభకం అంటే పీల్చి, గాలి పీల్చేసి ముక్కు నోరు మూసేసుకుని అలా లోపల పెట్టేయటం, అలాగేం చెప్పట్లేదు. అలాంటి కఠినమైనవి చేయొద్దు కూడా. తర్వాత మిమ్మల్ని ఏం కపాలభాతి చేయమంటాం లేదు. కపాలభాతి చేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. యోగా వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఊరికే అలా మెకానికల్గా చేసుకుంటూ పోవడం కాదు. కపాలభాతి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని అది పైకి తీసుకొస్తుంది. అది మీరు ఎప్పుడైనా డల్గా ఉన్నారనుకోండి, నిద్ర పట్టిట్లా ఉందనుకోండి, డల్గా నిద్రలాగా ఉందనుకోండి, అప్పుడు అది పారాసింపథెటిక్. అప్పుడు కపాలభాతి చేసినట్లయితే సింపథెటిక్ పైకి వస్తుంది. మీ సమస్య అది కాదు, మీ సమస్య ఆపోజిట్.
కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొంత కొంత కపాలభాతి చేస్తే పర్వాలేదు, కానీ మీరు ఏదో ఈ బాబా గారు చెప్పారో లేకపోతే ఆ యోగి గారు చెప్పారని కపాలభాతి ఎక్కువగా మొదలుపెట్టారనుకోండి, సింపథెటిక్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా. మీరు ఇప్పుడు నేను చెప్పింది ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి సపోర్ట్, అంటే ఒక పిసరు నిండుగా పీల్చుకో, లోతుగా అని నేను అంటలేదు, నిండుగా పీల్చుకుని నిండుగా విడిచిపెట్టడం. లోతుగా అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందండి, 8 నెంబర్స్ ఉంటాయి. ఎలాగంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అది పీల్చడం, మళ్ళీ విడిచిపెట్టడం 8, 7, 6, 5, 4, 3, 2, 1 అది విడిచిపెట్టడం. దాన్ని ప్రాణాయామము అంటారు, అది వేరు. నేను అది కూడా చెప్పలేదు మీకు. నేనేం చెప్తున్నానంటే ఒక్క పిసరు మెల్లగా గాలిని పీల్చి గాలిని విడిచిపెట్టమంట. టేక్ ఏ సింపుల్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ అవుట్, 1, 4, 3, 2, 1, 4, 3, 2, 1 డీప్ బ్రెత్ ఇన్ అవుట్ 1 రౌండ్, డీప్ బ్రెత్ ఇన్ అవుట్ 2nd రౌండ్, డీప్ బ్రెత్ ఇన్ అవుట్ 3rd రౌండ్. ఆ రకంగా 5 రౌండ్స్ చేయండి, మీ మైండ్ శాంతమైపోతుంది. ఊటీ వెళ్తే శాంతం అవ్వదు, లేకపోతే హృషికేష్ వెళ్తే శాంతం అవ్వదు, ఈ పని చేస్తే శాంతం అవుతుంది. ఏమండి, కాబట్టి ఇది ఒక పద్ధతి. తర్వాత ఎప్పుడైనా టెలిఫోన్ వచ్చిందనుకోండి మీకు, టెలిఫోన్ మీరు ప్రిఫరబుల్లీ ల్యాండ్లైన్ పెట్టుకుంటే సరిపడుతుంది. పైగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ల్యాండ్లైన్ పెట్టుకుంటే అది ఒకసారి పనిచేసి ఒకసారి పనిచేయక మీకు అనుకూలంగా ఉంటుంది. మరీ టాటా వాళ్ళదో లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళదో పెట్టేసుకుంటే అది పర్ఫెక్ట్గా పనిచేసేస్తాయి, అది సమస్య. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే అప్పుడప్పుడు స్ట్రైక్లు అవి చేస్తూ ఉంటారు, అది మనం రిపోర్ట్ ఇచ్చిన కొద్ది కాలానికి వాళ్ళు ఏదో చేస్తారు. కాబట్టి నేను అడ్వైజ్ ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ విడిచిపెట్టవద్దు. నేను విడిచిపెట్టలేదు, నేను బిఎస్ఎన్ఎల్ తోటే కాలక్షేపం చేసుకుంటున్నాను. అది అప్పుడప్పుడు తేడా వస్తుంది, అప్పుడు ఎవరితోటో చెప్తే వారు ఎవరితోటో చెప్తే మొత్తానికి అది ఏదో సెట్ అవుతుంది, నడుస్తూ ఉంది. ఇంకా అది మూసేసిన తర్వాత ఆలోచిద్దాం, ప్రస్తుతానికి నడుస్తుంది. ఓకే, సో బెస్ట్ అంటే మరీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ అక్కర్లేదు. అంత మరీ ఎఫిషియెంట్ మీరు పెట్టేసుకుంటే మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది, అది మంచిది కాదు. అదేదో ప్రొఫెషనల్స్కి వాళ్ళకే అవసరం, మనకెందుకు? మనం రిటైర్ అయి కూర్చుని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఓ కాలు లోకంలోనూ ఓ కాలు పరలోకాలను పెట్టిన వాడికి ఇవన్నీ ఎందుకండి? అది ప్రొఫెషనల్ పీపుల్కి అవసరం అయితే అది వాళ్ళు ఇష్టం. యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్. మనం శాంతముగా ఉండడం ఎలాగా? సో మొత్తానికి ఫోన్ మోగుతుంది, ఫోన్ మోగిన వెంటనే వెళ్ళి వెంటనే ఎత్తేసి అది ఎవరినో తెలిసేసుకునే ఎక్సైట్మెంట్, ఎవరైతేనే ఉంటుంది, ఏ రాయి అయితేనే తల కొట్టుకోవడానికి, డిస్టర్బ్ చేయడానికి ఎవరైతేనేమిటి, కంగారు వెళ్ళాలి, మోగనేవ్వండి కొంతసేపు. ఈ లోపల మీరేం చేస్తారంటే 1 డీప్ బ్రెత్ ఇన్ అండ్ అవుట్, 2nd డీప్ బ్రెత్ ఇన్ అండ్ అవుట్, చాలు. 3 అక్కర్లా, 3 అయితే అది ఆగడం మోగడం మానేస్తున్నవాడు, మళ్ళీ మళ్ళీ 2వసారి చేయాల్సి ఉంటుంది. 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి మీరు. అప్పుడు మీరు అది హరి ఓం అయితే హలో అని. ఇది దిస్ రికమెండేషన్ ఇట్ కేమ్ ఫ్రమ్ మేయో క్లినిక్. మేయో క్లినిక్ నుంచి వచ్చిన రికమెండేషన్ ఇది. నేను విస్తారంగా స్టడీ చేసి చెప్తున్న మాటలు ఇవి, విస్తారంగా స్టడీ చేసి. డాక్టర్లు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు, చేస్తారు చెయ్యాలి. ఎందుకంటే నేను సైంటిఫిక్గా చెప్తున్నా మీకు, నేను విశ్వాస ప్రధానంగా చెప్పట్లేదు, సైంటిఫిక్గా చెప్తున్నా. కాబట్టి ఎప్పుడు టెలిఫోన్ వచ్చినా 2 డీప్ బ్రెత్స్. నౌ మీరు టెలిఫోన్ చేయండి, మీరు ఫ్రెష్గా మాట్లాడతారు వాడితో, అవతల వ్యక్తితో. అవతల వ్యక్తి వేగంగా మాట్లాడినా మీరు సౌమ్యంగా మాట్లాడతారు, మీరు మోడరేట్ స్పీడ్లో మాట్లాడతారు. ఏయ్ ఏమైపోయింది, ఇది అయిపోయింది, అలా మాట్లాడతారు, శాంతంగా మాట్లాడతారు. అవతల వ్యక్తి ఒకవేళ కోపంగా మాట్లాడినా ఏం పర్వాలేదండి, మీరు కంగారు పడకండి, కానీ ఇక్కడ కొంపలండి, కొంపలు ఏమంటుకోండి, జగత్తు అలా పోతూ ఉంటుంది, మీరు శాంతపడి శాంతించండి.
కాదు మీరు ఇప్పుడు అర్జెంటుగా ఏమీ అక్కల్లా, నేను ఎల్లుండి వస్తున్నాను అప్పుడు మాట్లాడతాను మీతో అని చెప్పి మరి ఉండండి అయితే ఈ పని మీరు చూసుకోండి అని పెట్టేయచ్చు. ఎల్లుండి మీరు వెళ్ళేప్పటికీ అది సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లం, మీరు ఏం చేయాల్సిందే ఉండదు. ఈ సంసారం అలా ఉంటుందండి, మీరు ఊరికే దాని వెంట పరుగులు ఎత్తేది ఏమి ఉండదు. టెలిఫోన్ వచ్చినప్పుడల్లా ఇదే పద్ధతి. మరి 50 టెలిఫోన్లు వస్తే ఇది వర్కౌట్ కాదు. ఏదో పొద్దున్న 4 సాయంకాలం 4 అయితే ఇది వర్కౌట్ అవుతుంది, కానీ పొద్దున్న 20 సాయంకాలం 20 టెలిఫోన్లు మీరు మాట్లాడితే ఇంకా మీకు శాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది ఒక పద్ధతి. కాబట్టి మీ నిష్కషాయ దోషం అంటే చలనాత్మకమైన దోషమును మీరు తగ్గించుకోవాలి. ఓకే, ఇంకొకటి చెప్తా. ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చోండి, తలుపులు వేసుకుని ఏకాంతం అవకాశం దొరికితే అవకాశాన్ని విడిచిపెట్టకండి. ఏకాంతం అనేది అది ఒక చక్కటి అవకాశం, ఒక ఆపర్చునిటీ. దాన్ని మనం వచ్చిందంటే వదిలిపెట్టకూడదు. వచ్చింది మీరు చెడగొట్టేసుకున్నారనుకోండి, చెడగొట్టేసుకోవడం ఎలాగా? కారులో రైలు, కారులో లేకపోతే ఆటో ఎక్కి షాపింగ్కి వెళ్ళిపోతే పోయిందంటే షాపింగ్ ఏం చేస్తారు? ఏమీ అక్కర్లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తలుపు వేసుకుని లోపల కూర్చోండి. లోపల కూర్చుని కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి, కళ్ళు మూసుకుని మనస్సు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిట్లా మీరు చేసుకోండి. అది ఎలాగని అడగద్దు. మీరు మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి అని అనుకుంటే నిశ్శబ్దమవుతుంది. అలా ట్రై చేయండి. నిశ్శబ్దంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. అంటే లోపల కూడా ఏమీ తోడు ఉండకూడదు. తోడు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుని మార్కెట్లో అక్కడ ఆ షాపులో అని అనుకుంటున్నారనుకోండి, మీకు తోడు వచ్చింది కాదు, మరి షాపు తోడు వచ్చింది లోపల వస్తువుతో, అలా ఉండకూడదు. కళ్ళు మూసుకుని మా అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో, కూర ఏం వండుకుంటుందో అని అలాగేదో అనుకున్నారనుకోండి, మీకు తోడు అమ్మాయి తోడు వచ్చింది, కూర తోడు వచ్చింది, ఇన్ని తోడు వచ్చింది, తోడే ఉండకూడదు. ఇంకేం ఉండకూడదు, నేను తప్ప ఇంకేం ఉండకూడదు. పదార్థములు ఉండకూడదు, వ్యక్తులు ఉండకూడదు, ఘటనలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, నేనే ఉండాలి. దాన్నే ఏకాంతము అంటారు. ఇప్పుడు తలుపు వేసుకుని మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, మా అమ్మాయి ఇక్కడ ఉంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు ఏకాంతంలో ఉన్నట్ట, తోడు ఉన్నట్ట? తోడు ఉన్నట్ట. అలా తోడు ఉండకూడదు, ఏకాంతంలో ఉండాలి. ట్రై చేయండి, ఏకాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఎంతసేపు ఉండగలుగుతారో చూస్తాను నేను. 60 నిమిషం అయ్యేప్పటికీ మనస్సు ఏమంటుందంటే ఇంకా నా వల్ల కాదు అంటుంది. మనస్సుకి వెంటనే ఏదో డిస్ట్రాక్షన్, ఏదో ఒక పరధ్యానం కావాలి. మనస్సు అది తిరగడానికి అలవాటు పడి ఉంటుంది. 1 నిమిషం అయ్యేప్పటికీ అది ఉండను, ఇంకా అది దానికి వెంటనే ఓ టెలిఫోన్ వస్తే బాగుండను, లేకపోతే పోనీ మనమే టెలిఫోన్ చేస్తే బాగుంటున్నాను, టెలిఫోన్ చేయాల్సింది ఏదో గుర్తొస్తుంది, లేకపోతే చేసుకోవాల్సిన పని ఆ పాత కాగితాలని ఓ సంఖ్యలో పెట్టుకోవాలని అది గుర్తొస్తుంది, లేకపోతే ఏదో బయటకు వెళ్ళైతే చేయాల్సిన పని గుర్తొస్తుంది. అంటే మనస్సు ఏకాంతంలో ఉండడం దానికి అలవాట్లేదు. అది గుర్తొచ్చిన వెంటనే మీరు కూర్చోలేకపోతారు. లోపల నుంచి ఒక ఒత్తిడి వస్తుంది, ప్రెషర్ కుక్కర్ ఒత్తిడిలాగా వచ్చి వెంటనే లేచి వెళ్ళేదో చేస్తారు. ట్రై చేయండి. మీరు నేను చెప్పింది తెలుస్తోందండి, మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. ట్రై చేయండి అంటే దాని అర్థం ఏమిటనమాట, మనస్సులో ఆ నిష్కషాయ దోషం బాగా గట్టిగా ఉంది అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. పారాసింపథెటిక్ పాపం డల్గా ఉందని అర్థం. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు ఏం చేయాలి, మనస్సు నేను అనుకున్న దానికి విరుద్ధంగా ఎక్కడికో పోవాలని ప్రయత్నిస్తోంది కనుక ఈ మనస్సు చెడ్డది అనుకోవాలా? అనుకోకూడదు. అనుకోవాలని చెప్తారు హఠయోగ పీపుల్, వాళ్ళ మాట వినద్దు. మనస్సు చెడ్డది అనుకోకూడదు. అయితే మనం ఏమనుకోవాలి, మనస్సు మంచిది అనుకోవాలా? అలా కూడా అనుకోదు. మంచి చెడ్డల సమాచారం కాదు. మరి ఏం చేయాలి? ఓకే, మనస్సుకు ఈ రకమైన లక్షణము గలదు, మనస్సునందు ఇట్టి వాసన గలదు, ఈ చలనాత్మకమైన వాసన మనస్సునందు గలదు అని గుర్తుపట్టాలి. మనస్సుకి ఏదో ఒక డిస్ట్రాక్షన్ అవసరము. ఆ స్వభావం అలా వచ్చేసింది. కాఫీ తాగాలి, కాఫీ డిస్ట్రాక్షన్. కాఫీ అయిపోయిన తర్వాత ఏమిటి? న్యూస్ పేపర్ తాగాలి, అదో డిస్ట్రాక్షన్.
అదైపోయిన తర్వాత ఏమిటి, టీవీ చూడాలి, అదో డిస్ట్రాక్షన్. అదైపోయిన తర్వాత ఏమిటి, ఎవరికో ఫోన్ చేయాలి, అదో డిస్ట్రాక్షన్. అదైపోయిన తర్వాత ఏమిటి, అలాగా. అంటే మనస్సుకి ఎప్పుడూ ఒక డిస్ట్రాక్షన్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. అలా ఉంది మనస్సు, ఇది మనస్సు యొక్క లక్షణము అని గుర్తించాలి. ఇప్పుడు గుర్తించారు, అప్పుడు గుర్తించాలి. ఓకే, ఇది దీని లక్షణము అని గుర్తించాలి. గుర్తిస్తే అప్పుడు మనస్సు ఏం చేస్తుందో తెలిసినా వెనక్కి తగ్గుతుంది. వెంటనే డిస్ట్రాక్షన్ కావాలని మిమ్మల్ని ఒత్తిడి చేయదు, వెనక్కి అడుగేస్తుంది. మీరు శాంతంగా ఉంటారు, అలా కొనసాగించండి. ఇంకో నిమిషం అవుతుంది, అక్కడ 2 నిమిషాలు శాంతి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది 10 నిమిషాలు ఏం కాదు, 2 నిమిషాలు శాంతి. 2 నిమిషాలు శాంతి వచ్చేప్పటికి మనస్సు ఏమంటుందో తెలిసినా ఈ శాంతి బోరు కొడుతోంది అంటుంది, ఈ శాంతి బాగులేదు అంటుంది. మీకు శాంతి బాగుండదు, మనస్సు మీకు అలా చెప్తుంది, ఇది బాగులేదు ఇది. మరి ఏది బాగుంటుంది, టెలిఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, అయితే టీవీ చూస్తే బాగుంటుంది, లేకపోతే అక్కడ ఏదో పని పెట్టుకున్నాం కదా, ఆ పని ఆ లెక్క పెట్టుకుని ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది మనస్సు. ఇది బాగులేదు, ఈ శాంతి బాగులేదు అని చెప్తుంది. ఆ రుచి పచ్చి లేదు ఈ శాంతి బాగు అని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనస్సు మీద విసుక్కోవాలా విసుక్కోకూడదు, చికాకు పడాలా చికాకు పడకూడదు. ఎందుకో తెలుసిన, విసుక్కున్నారంటే సింపథటిక్లో పడిపోయారు, అప్పుడే చికాకు పడ్డారంటే సింపథటిక్ నర్వస్ సిస్టమ్కి మీరు లొంగిపోయారని అర్థం. విసుగు చికాకు అవి సింపథటిక్ నర్వస్ సిస్టమ్, అసలు మూలఛేదం అయిపోయింది. దేన్ని దూరం పెట్టాలనుకున్నారో దాన్ని ఎత్తుకెత్తుకున్నట్టయి. కాబట్టి విసుక్కోకూడదు, చికాకు పడకూడదు. మరి ఏం చేయాలి, గుర్తుపట్టాలి. ఓకే, ఇది మనస్సు యొక్క లక్షణము, బాగానే ఉంది కానీ మనస్సు మరి అలాగే ఉంటుంది అది అని గమనించాలి. అలా దాన్ని సాక్షిగా చూడాలి, ఓ చిరునవ్వుతోటి సాక్షిగా చూడాలి, ఆ చిరునవ్వు తోడుగా పెట్టుకోవాలి. విసుగు లేకుండా చేసే చక్కని ఉపాయము చిరునవ్వు. ఎదరోడు విసుక్కున్నాడు అనుకోండి మీ మీద, మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పారనుకోండి, మీకు విసుగు ఉండదు, వాడికి ఉంటుంది విసుగు మీకు ఉండదు. అలాగే మనస్సు చికాకు పడింది అనుకోండి, మీరు చిరునవ్వుతో మనస్సుని ఉండి అలా శాంతంగా ఉండు, అర్జెంట్ ఏమీ లేదు, అన్ని పనులు ఉంటాయి, కంగారు లేదు. మనస్సు ఏం చెప్తుందంటే ఇది బోరు కొడుతోంది, ఈ శాంతి బోరు కొడుతోంది అని చెప్తుంది. బయట అర్జెంట్ పనులు ఏవో ఉన్నాయి అని చెప్తుంది. మీరు రెండింటినీ కూడా చిరునవ్వుతో మృదువుగా పక్కన పెట్టాలి, అప్పుడు మనస్సు అడుగు వెనక్కేస్తుంది, మీరు ఇంకో నిమిషం శాంతంగా ఉండగలుగుతారు. దీన్ని ధ్యానము అంటారు, ట్రై చేసి చూడండి. దీంట్లో మీ ప్రయత్నం ఏమైనా ఉందా, లేదు. ప్రయత్నం ఏముంది, సాక్షిగా ఉండడమే తప్ప ప్రయత్నం ఏముంది. పైగా మనస్సు చేసే ప్రయత్నం తగ్గుతోంది, మీరు గమనించడం లేదా. ఈ విధంగా శాంతంగా ఉండడం మీరు అభ్యాసం చేయండి, దాని పేరే ఆత్మనిష్ట. దానికోసం మీరేమీ యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, కొండలు ఎక్కర్లేదు, కోణలు పరుగులు కోణల్లో దూరక్కర్లేదు. ఆత్మనిష్ట, ఇది అర్థమైందండి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ విశుద్ధి. ఇంకా 2వ ఆస్పెక్ట్ అంటే అశుద్ధిని గుర్తుపట్టి దాన్ని తొలగించుకుంటే విశుద్ధి. నిష్కషాయ దోషం చెప్పాను, ఇప్పుడు సకషాయ దోషం చెప్తున్నాను. నిష్కషాయ దోషం సరళంగా అయిపోయింది, సకషాయ దోషము అంటే అది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసునండి, డిజైర్, కోరికయే దోషము, కామన, కోరికయే దోషము. కోరిక అనేది మనస్సుని కలిచివేస్తూ ఉంటుంది. నీళ్ళని కలిచివేస్తే ఆ నీళ్ళంతా మురికిగా తయారవుతాయి కదా, అలాగే కోరిక అనేది మనస్సుని కలిచివేస్తూ ఉంటుంది. కోరికయే దోషము. శివుడు కాముని శత్రువుగా భావించి తగలబెట్టినాడు అంటే అర్థం ఇదే, శివుడు మీరే. కామన అంటే కోరిక, ఏ కోరికైనా. ఇప్పుడు మీకు ఏం కోరికలు ఉన్నాయో చూసుకోండి, మీకేం కోరిక, ఏం కావాలి మీకు, మీకేం కావాలి, మిమ్మల్ని మీరే అడగండి ప్రశ్న. నాకేం కావాలి, ఏమీ అక్కర్లేదు అంటే మీ మనస్సు శుద్ధంగా ఉందన్నమాట, శుద్ధంగా.
చాలా కావాలండి. ఏదని చెప్పి ఎక్కడ మొదలు పెట్టమంటారు? చాలా ఉన్నాయి కావాల్సినవి, ఎక్కడ మొదలు పెట్టమంటారు? అంటే మీ మనస్సు కలుషితంగా ఉందని అర్థం. ఎదురుకుండా పెద్ద మాల్ కనపడింది. మాల్ మాల్ ఉంది, మనకేం కావాలి? మాల్లో వస్తువులు కొనుక్కోవచ్చు కదా, జేబులో డబ్బులు ఉన్నాయి, జేబులో డబ్బులు ఉన్నాయి, మాల్లో షాపులు ఉన్నాయి, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు కదా. ఏం కొనుక్కోవాలబ్బా, ఏం కావాలి, ఇప్పుడు నాకేం కావాలి? 3 నిమిషాలు 4 నిమిషాలు అక్కడే ఫుట్పాత్ మీద నిలబడి ఏం కావాలి ఏం కావాలి అని బుర్ర కొక్కుంటే ఏమీ తోచలేదు. అంటే వాడి మనస్సు చాలా శుద్ధంగా ఉందన్నమాట. ఆ స్థితికి మీరు దాన్ని తీసుకువెళ్ళగలరా? బుద్ధ్యా విశుద్ధయా యుక్త. అంటే నా అభిప్రాయం కందిపప్పు పెసరపప్పు కొనుక్కోద్దని కాదండి ఓయ్, మీరు దాన్ని రాగుగా ఇంటర్ప్రెట్ చేయొద్దు. కందిపప్పు పెసరపప్పు కొనుక్కోండి, మీరు నెలకి కావాల్సిందంతా కొనేసుకుంటారా, సంవత్సరానికి 6 మాసాలకు కొనుక్కుంటారా, సంవత్సరానికి కొనుక్కుంటారా, ఆ ప్లానింగ్ మీకే బాగా తెలుస్తుంది. నాకు అనుభవం లేదు, నాకు పప్పు వడ్డిస్తే తినడమే తప్ప ఆ ప్లానింగ్ నాకు తెలీదు. అలాంటివి నేను అంటలేదు. మీరు వెచ్చాలోవి కొనుక్కోవడం గురించి నేను అంటలేదు. మొన్న నేను మాల్కి వెళ్ళాను, నేను కువైట్ వెళ్ళాను, అక్కడ మాల్కి వెళ్ళాను, మా మిత్రులతో పాటు వెళ్ళాను సరదాగా. అక్కడ వస్త్రములు ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, ఇంకా ఏవేవో బనియన్స్ ఇత్యాది అనేక రకముల వస్త్రములు ఉన్నాయి. వస్త్ర ప్రపంచమే ఉన్నది ఎదురుగా. స్వామికి మీరు వస్త్రం కొనుక్కోవాలి అని అన్నారు నాతో మిత్రులు. కొనుక్కోవాలి, కొనుక్కోవడానికి ఉంది, నా దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సమస్య ఏం కాదు. అంటే నేను అన్నాను, నిజమేనయ్యా, నేను కూడా అలాగే అనుకుంటున్నా. ఇంత దూరం వచ్చిపోను, ఒకటి కొనుక్కుందాం, మెమొరబీలియా పడి ఉంటుంది, ఒకటి కొనుక్కుందాం అని నేను మనస్సులో అనుకున్నా. అనుకుని ఆ మొత్తం అంతా కూడా కలియ దిరిగినాము. 15 నిమిషాలు ఏమీ కొనుక్కోకుండా బయటకు వచ్చాం. అంటే అర్థం ఏంటో తెలుసిన, మీరు ఏమిటేమిటి అవసరమని అనుకుంటారో అవి ఏమీ అవసరం కాదు, ఏమీ అవసరం కాదు. మీరు కొనుక్కోవాల్సింది ఏమీ లేదు, ఉన్న వాటిని వాడుకుంటే చాలు. ఈ రూలు కందిపప్పుకి పెసరపప్పుకి అన్వయించదండో. ఓకే, అవి ఖర్చు అయితే దొరుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ స్టేజ్కి మైండ్ని తీసుకుపోవాలి. బుద్ధ్యా విశుద్ధయా యుక్త. మీరు ఈ పని చేయండి, మీరు ఆత్మనిష్ట నుంచి పక్కకి జరిగే ప్రసక్తే ఉండదు, మీరు ఆత్మనిష్టలోనే ఉండిపోతారు. ఇంకొకటి, ఇది తేలిక. ఇప్పుడు నేను చెప్పింది తేలిక, ఇంతకంటే కొంచెం కష్టం ఇంకోటి ఉంది. అదేంటంటే ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి నుండి మీకు అపేక్ష ఏమి గలదు? అపేక్ష, ఉపేక్ష కాదు, అపేక్ష. ఇప్పుడు కొడుకు ఉంటాడు, ఈ కొడుకు నాకు సేవ చేయాలనే కోరిక మీకు ఉన్నదా? ఉందంటే మీరు ఖర్చు అయిపోయారని అర్థం. వాడు చేయడు, హీ వోంట్ డూ ఇట్. ఎందుకో తెలుసిన, వాడికి మీరంటే ద్వేషమే ఉండదు, వాడు సంసారి. మీరే సంసారిగా ఉన్నప్పుడు మీ కొడుకు ఎంత డబుల్ సంసారో ట్రిపుల్ సంసారో అయ్యి ఉంటాడు. అది 60-70 ఏళ్ళు వచ్చి మనమే సంసారులుగా ఉన్నప్పుడు మన కొడుకులు కూతుళ్ళు ఎంత సంసారులుగా ఉంటారు, మన వాళ్ళు ఎంత సంసారులుగా ఉంటారో మీరు ఊహించండి. మనకే సెల్ ఫోన్ లేదే రోజు గడవకపోతే 25 ఏళ్ళ మనవడికి సెల్ ఫోన్ లేదే పూట గడవడం కాదు, నిమిషం గడవడం. నాతోటి అమెరికా నుంచి వచ్చిన ఒక కుర్రాడు నాతో అన్నాడు, స్వామీజీ వైఫై అంటే అది ఆక్సిజన్ అండి అన్నాడు. ఆక్సిజన్ లేకుండా బతకచ్చేమో కానీ వైఫై లేకుండా బతకడం కుదరదు అని అన్నాడు. వాళ్ళు సంసారులు, మనం అసంసారులుగా ఉండాలి. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే నిష్కామ అంటే కొడుకు, గాడ్ బ్లెస్ డియర్ సన్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. నాన్న, నాన్నగారు మీకేం కావాలి? నాకేమీ అక్కర్లేదు నాన్న. కాదు, నేను మీతోటి అక్కర్లేదమ్మా, నీ దారి నువ్వు వెళ్ళు, లెట్ మీ గో మై వే. ఆశీర్వదించి మన దారిని మనం వెళ్ళడమే, మన దారిలో ఒకటి కాదు, వాళ్ళ దారి భవిష్యత్తు వైపు ఉన్నది.
మీ దారి ఉంటే భూతంలో, భూతం అంటే గతం, గతంలోకి ఉంటుంది లేకపోతే ఆత్మ ఏంది ఉంటుంది, మీరు యూ హ్యావ్ టు చూస్. కాబట్టి ఇతరుల నుండి ఎటువంటి అపేక్ష ఉండకూడదు. ఇప్పుడు ఎవడైనా మనిషి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అనుకోండి, వీడు ఎలా వస్తున్నాడు, ఏం పట్టుకొస్తున్నాడు, ఏ సంచిలో చేతిలో సంచి పెట్టుకుని వస్తున్నాడా, ఉత్తి చేతులతో వస్తున్నాడా? నో, లెట్ హిమ్ కమ్. వాడికి మనమేమైనా సేవ చేయగలమా? వాడు మనకేం సేవ? నో నో, ఫర్ గాడ్ సేక్ నో. మనమేమో సేవ చేయగలము, మన ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నది ఇతరులకు సేవ చేయుట కొరకు మాత్రమే, ఇతరుల నుంచి అపేక్షించుట కొరకు కాదు. మనం ఏమి ఇవ్వగలము, మనము ఏమి చేయగలము, చేద్దాం. వాళ్ళకి అపేక్ష ఉన్నా చేయొచ్చు, లేకున్నా చేయొచ్చు. మనకి అపేక్ష నో, నో నో ఎక్స్పెక్టేషన్, దాన్ని డిజైర్లెస్నెస్ ఆఫ్ ది మైండ్. ఇది ఎక్కడ కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవడు ఇలాంటి నియర్ అండ్ డియర్ వీళ్ళ నుండి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, దట్ ఈస్ ఫ్రీడమ్. అది ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆ నిష్కామంగా ఉండడం అన్నది ప్యూరిటీ ఆఫ్ మైండ్. కాబట్టి ఏది ఏదైతే మనస్సు యొక్క శాంతిని డిస్టర్బ్ చేస్తుందో దానిని దూరము పెట్టవలను. మనస్సు యొక్క శాంతికి భంగము కలిగించే సర్వమును పరిత్యజించవలను. సెల్ ఫోన్ శాంతికి డిస్టర్బ్ చేస్తుందా చూసుకోవాలి. లేదండి, అదేం డిస్టర్బ్ చేయట్లేదు, నేను దాన్ని అప్రోప్రియేట్గా వాడుకుంటున్నాను అని అయితే కీప్ ఇట్. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది మైండ్, యూ షుడ్ కీప్ అవే. నాకు అలా అనిపించింది, నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే అది పెట్టుకుంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. నేను ఐ కెనాట్ హ్యాండిల్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లో, ఐ కెనాట్. నేను ఫోన్లు ఎక్కువ చేయను, నేను ఫోన్లు చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఎదరవాడిని. ఇప్పుడు ఫోన్ చేశారనుకోండి, వాడు ఏదో పనిలో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు కదా. వాళ్ళు ఫోన్ వచ్చిందని చెప్పేసి బెల్ రింగ్ అయింది, ఎవరిలో ఎత్తకపోతే నష్టపోతామేమో, ఎత్తితే ఏమవుతుందో అనే ఒక రకమైన ఒక స్ట్రెస్లో ఫోన్ ఎత్తుతారు. ఆ ఫోన్ ఎత్తితే మనం వాయిస్ విన్న వెంటనే ఈయన మనతో మాట్లాడుతున్నారు, వీ హ్యావ్ టు రిప్లై ప్రాపర్లీ అనే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంత బరువు మనం ఎదరవాళ్ళకి ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు. అత్యవసరమైన ఫోన్ కాల్ తప్ప ఇంకా నో అదర్ ఫోన్ కాల్. పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారు, ఉత్తరం రాస్తే వారం తర్వాత చేరేది. ఫోన్ అనేది ఎరగనే ఎరుగరు. వాళ్ళు శాంతంగా ఉన్నారా లేదా? అలాగే. కాబట్టి వాట్ ఎవర్ డిస్టర్బ్స్ ద రెస్ట్ ది పీస్ ఆఫ్ ది మైండ్, యూ షుడ్ గివ్ ఇట్ అప్. మీకు శాంతి కావాలి అంటే శాంతికి ఆవశ్యకమైన అర్హతని మీరు సంపాదించుకున్నప్పుడు మాత్రమే శాంతి లభిస్తుంది. దాని పేరే సిద్ధి. తర్వాత బుద్ధ్యా విశుద్ధయ, అంతఃకరణ శుద్ధి అన్నట్లయితే ఇమోషనల్ రియాక్షన్స్ అనేవి తప్పండి. ఇమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు. ఇమోషనల్ రియాక్షన్స్ అంటే ఏమిటి? వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నేను వాళ్ళని తిట్టాలి, అది ఇమోషనల్ రియాక్షన్. ఒకప్పుడు ఈ రియాక్షను అన్ని పాజిటివ్ సైడ్ ఉండొచ్చు కూడా. వాళ్ళు నాకేదో సత్కారం చేశారు, నేను వాళ్ళకి తిరిగి సత్కారం చేయాలి, అది కూడా రియాక్షనే. ఆ మొహమాటం ఫీల్ అవటం, ఆ రకమైన ఇంటర్నల్ ఒత్తిడిని ఫీల్ అవటం, దట్ ఈజ్ ఆల్సో ఇమోషనల్ రియాక్షన్. తర్వాత ఎవరినైనా చూసి మీరు అసూయపడ్డారనుకోండి, జెలసీ, వాళ్ళతో పోల్చి చూసుకుని అసూయపడతారు. పోల్చి చూసుకోవటం, కంపారిజన్, అది ఇమోషనల్ రియాక్షన్. కంపారిజన్ నుంచి మీకు జెలసీ వస్తుంది, దట్ ఈజ్ ఇమోషనల్ రియాక్షన్. యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ చికాకు పడిపోవడం, విసుగు, ఇవన్నీ ఇమోషనల్ రియాక్షన్స్. వీటిని ఎట్టి పరిస్థితులలోనూ మీరు జస్టిఫై చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఇమోషనల్ రియాక్షను కూడా అది అశుద్ధికి కేటగిరీలోకి వస్తుంది. దెర్ఫోర్ నో ఇమోషనల్ రియాక్షన్, నో ఇమోషనల్ రియాక్షన్. ఓ మహాత్ముడితో నేను ఎక్కడికో వెళ్తున్నా, ఆ గేటు దాటి లోపలికి వెళ్ళడం కోసం అడుగు పెట్టగానే ఎవరో లోపల రాదు గేటు వేసే అని అన్నాడు. అన్న వెంటనే ఈ మహాత్ముడు వెనుదిరిగి గేటు వేసేసి వెళ్ళిపోయాడు. నో రియాక్షన్.
నో రియాక్షన్. ఆయన ఆ ఇంట్లోకి రావడం కోసం 15 నిమిషాలు నడిచి వచ్చారు, అయినా కూడా మళ్ళీ గేట్ పెట్టేసి వెంటారు, నో రియాక్షన్. ఓ మహాత్ముడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాడు ఒక ఆయన్ని కలవటానికి. నౌకరు వచ్చి చెప్పాడు, ఇప్పుడు ఆయన పూజ చేసుకుంటున్నారు, మీతో మాట్లాడడానికి టైం లేదు, శుభం, ఆయన వెళ్ళిపోయారు. నో రియాక్షన్, ఎటువంటి ఇమోషనల్ రియాక్షన్ ఉండడానికి వీలు లేదు. పాజిటివ్ యాక్షన్ ఉండాలే తప్ప ఇమోషనల్ రియాక్షన్ ఈజ్ నెవర్ జస్టిఫైడ్. అవతల వాడు ఎంత తప్పు చేసినా కూడా మీకు ఇమోషనల్ రియాక్షన్ అన్నది జస్టిఫై అవ్వదు. కాబట్టి నో ఇమోషనల్ రియాక్షన్. తర్వాత మిస్యూజ్ ఆఫ్ మైండ్, మైండ్ని మిస్యూజ్ చేయకూడదు. అంటే మైండ్ని ఇతరులకు హాని చేయుటకు, లేక ఇతరులపై ఒక రకమైన గాసిప్ చేయుటకు, ఇతరులపై కొండెములను చెప్పుటకు మనం మైండ్ని వాడకూడదు. తర్వాత మైండ్ని ఫియర్, ఇది నేను ఈ డిజైర్ గ్రీడ్ ఇవన్నీ చెప్పాను, గ్రీడ్ ఉండకూడదు మైండ్లో. యూ షుడ్ నాట్ యూస్ ద మైండ్ ఫర్ గ్రీడ్. గ్రీడ్ అనేది ఉండకూడదు, లోభము ఉండకూడదు. లోభం అంటే ఏమిటి? ప్రాపంచిక వస్తువులు, సంపద, ధనము, బంగారము మొదలైన వాటిని పట్టు కూర్చోవటం అలా ఉండకూడదు. ఆస్తిపాస్తుల్ని పట్టుకోవడం ఇది నాది అని ఉండకూడదు. తర్వాత ఫియర్, ఫియర్ని అది ఏం చేస్తుందంటే మనస్సుని స్లేవ్ బానిస చేసేస్తుంది. ఫియర్ అన్నది ఇట్ కన్వర్ట్స్ ద మైండ్ ఇంటూ ఏ స్లేవ్. ఫియర్ ఉండకూడదు. భయము, భయం గురించి నేను చాలా చెప్పాను, చాలా చెప్పాను. సూపర్ స్టిషన్ అన్నది భయమునకు మూల కారణం. ఆలోచన ఏమీ లేకుండా గ్రుడ్డి నమ్మకం పెట్టి కూర్చుంటే భయాలు నిర్మాణం అవుతాయి, భయాలు వస్తాయి. ఒక ఆయన అన్నాడు, నాకు గ్రహస్థితి బాగులేదన్నాడు. అంటే నేను అన్నాను, ఏ గ్రహం అయ్యా నీకు బాగులేదన్నాను. అంటే చంద్రుడు అండి అన్నాడు. చంద్రుడు గ్రహం కాదయా, నీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. కొడుకు ఏం చదువుతున్నాడు? 10వ తరగతి. కూతురు ఏం చదువుతుంది? 8వ తరగతి. మీ అమ్మాయిని అడుగు, ఇవాళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని అడుగు, అమ్మాయి చంద్రుడు గ్రహమా అని అడుగు. అంటే నాన్నగారు ఏమిటండి అలా అంటారు, ఏమిటండి చంద్రుడు గ్రహము కాదు ఉపగ్రహము అని చెప్తుంది అమ్మాయి. ఈ 8వ తరగతి పిల్లాడి కంటే కూడా కనాకష్టంగా ఉంటే ఇంకెవడు ఉద్ధరిస్తాడు? కాబట్టి చంద్రుడు గ్రహం కాదు. కాబట్టి చంద్రుడు గ్రహమై నీకు అపకారం చేసేది ఏముండదు. చంద్రుడిని చూసి వాల్మీకి మహర్షి, కాళిదాస మహాకవి వాళ్ళందరూ కూడా బ్రహ్మానందంగా వర్ణించారు. నువ్వేమో చంద్రుడు నీకు అపకారం చేస్తున్నాడనే అజ్ఞానంలో నువ్వు ఉన్నావు, తీసి పక్కన పెట్టు దీన్ని అని చెప్పాను నేను. అంటే ఆయన అంటాడు, చంద్రుడు గ్రహం కాదండి, నాకు ఆ సంగతి తెలియదండి అంటాడు. ఆ తెలుసుకో మరి, అయితే చంద్రుడు గ్రహం కాదు. ఆయన ఎవరో చెప్పారు, ఆయనకి తెలియదు. అంత మాట నా చేత అనిపించద్దు, ఆయనకి తెలియదు. మీ అమ్మాయిని అడుగు, 9వ తరగతి పిల్లల్ని అడగండి, మీరు సరిపడుతుంది. మీ టీంలో 4 మిగులుతారు, 5 పోతారు అవతలకి. కాబట్టి 9వ తరగతి పిల్లల్ని అడిగితే సరిపడుతుంది. కనుక సూపర్స్టిషన్స్ ఉండరాదు. సూపర్స్టిషన్స్ దే యాక్ట్ అపాన్ ది సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ దే ఆర్ వెరీ పెయిన్ఫుల్. ఈ విషముగా బుద్ధ్యా విశుద్ధయా యుక్త. ఇంకా మళ్ళీ చెప్తా, అప్పుడే అవ్వలేదు, మళ్ళీ రేపు వచ్చే శనివారం ఉన్నాడు, మళ్ళీ దీన్ని 31వ తారీఖు అయింది శనివారం, ఆవేళ క్లాసు ఉంటుంది. 1వ తారీఖు నేను కొద్ది ఊరు వెళ్తున్నాను, 1వ తారీఖు, మళ్ళీ 3వ తారీఖు వాపస్ వచ్చేస్తాను. కాబట్టి 1వ తారీఖు క్లాస్ ఉండదు, అంటే వచ్చే ఆదివారం క్లాస్ ఉండదు, శనివారం ఉండదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ శనివారం నడిపరుస్తాశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఓం శ్రీ హనుమంతాయ నమః.